మహా పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న తండ్రి ప్రభువా విలువైన మీ మాటలు మరొకసారి కాటరావులపల్లి ప్రాంతంలో విత్తబోతూ ఉండగా ప్రియులైన మీ పిల్లలకు ఇవ్వండి వివేకం ఇవ్వండి వాటిని గ్రహించగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించండి మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నమ్మా కన్న తండ్రి దేవుని పిల్లలారా తల్లి గర్భంలో తొమ్మిది నెలల కాలం ముగిసిపోయిన తర్వాత తల్లి గర్భంలో నుండి భూమి మీద పెట్టినటువంటి మనం కొలత వేసుకుంటే ఆ పుట్టిన బిడ్డకు కొలతలు వేసుకుంటే మూరల్లో ఉంటాం ఒక మూరిడుకు మించి ఉండడు ఉంటే ఒక రెండు మూడు అంగుళలు ఎక్స్ట్రా ఉంటే ఉండొచ్చేమో కానీ అంత చిన్నగా పుట్టినటువంటి మనం దాన్ని మరొక భాషలో చెప్పుకోవాలంటే అపరిపూర్ణులుగా పుట్టినటువంటి మనం అపరిపూర్ణులుగా అప్పటికింకా సమర్థవంతమైన కళ్ళు కాదు ఆ కళ్ళు రెటీనా ఆ రెటీనా అంత పవర్ఫుల్ రెటీనా కాదు ఇంకా డెవలప్ అవ్వాలి నుదురు భాగం అంటే తల పై భాగం మాడు భాగం చూస్తే ఆయువు పట్టు అంటారు అది ఇంకా పుట్టిన బిడ్డకి ఏమవదు సరిగా కూడుకోదు కదా సో అందుకని ఆయు పట్టు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి గట్టిగా నొక్కొద్దు గట్టిగా ముట్టొద్దు అని చెప్తూ ఉంటారు చేతులు కూడా చాలా బలహీనంగా ఉంటాయి కాళ్ళు మరింత బలహీనంగా ఉంటాయి అవయవాలన్నీ బలహీనంగా ఉంటాయి ఎందుకంటే ఇంకా పరిపూర్ణతను సంతరించుకున్నటువంటి దేహం కాదు కాబట్టి తొమ్మిది నెలలు అమగడుపులో ఉన్నాం తొమ్మిది నెలల తర్వాత డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయిన తర్వాత భూమి మీద పడిపోయాం భూమి మీద పడిపోయినంత మాత్రాన నువ్వు పరిపూర్ణ మానవుడిగా అవతరించలేదు ఇంకా నువ్వు పరిపూర్ణ మానవుడివి పరిపూర్ణ మానవురాలివి కావు ఆ తర్వాత మెల్లిగా డే బై డే డే బై డే డే బై డే దొర్లుతూ ఉండగా మన జీవితంలో ఒక్కో రోజు ఒక్కో రోజు గతించిపోతూ ఉండగా బాల్య దశలోనికి అడుగు పెడతాం దశలో కూడా మనం పరిపూర్ణ మానవులుగా పిలవబడం ఎప్పుడు మనం దృఢమైన వ్యక్తులుగా బలమైన వ్యక్తులుగా పరిపూర్ణ మానవులుగా అవతరిస్తాం అని అంటే టీనేజ్ దాటిపోయిన తరువాత మన ఎదుగుదల ఆగుతుంది టీనేజ్ వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఎదుగుదల ఉంటుంది దాదాపు పద్దెనిమిది ఏళ్ళు అనుకుంటాను పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు లెక్కలు చెప్తారు అప్పటి వరకు లేదా ఇరవై ఏళ్ళు అప్పటి వరకు పిల్లల్లో ఎదుగుదల కనబడుతుంది మెల్లిగా మెల్లిగా రోజు 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 తినే ఆహారాన్ని బట్టి చక్కగా ఎదుగుతూ వస్తారు సటన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ గ్రోత్ అనేది ఆగిపోతుంది అక్కడితో అది ఏమైపోతుంది క్లోజ్ అక్కడ నుండి వీళ్ళు దృఢమైన వ్యక్తులు శారీరకంగా వారు బలమైన వారు అని పరిగణింపబడతారు అప్పటి వరకు అపరిపూర్ణులుగానే ఉంటారు ఎప్పుడైతే బలమైన స్థితికి చేరుకున్నారో వాళ్ళని పరిపూర్ణులు అని పిలవచ్చు వాళ్ళే బస్తాలు వేయగలరు వాళ్ళే కష్టమైన పనులు చేయగలరు వాళ్ళే బరువైన పనులు చేయగలరు వాళ్ళే సాహసోపేతమైన పనులు చేయగలరు వాళ్ళు ఏ పనైనా ధైర్యంగా చేయగలరు బికాస్ ఎందుకు వాళ్ళు పరిపూర్ణమైన స్థితికి చేరుకున్నారు కాబట్టి ఇప్పుడు ఒక ఐదేళ్ల పిల్లాన్ని తీసుకొచ్చి వేదిక మీద నిలబెట్టి ఆ ఐదేళ్ల పిల్లాన్ని నువ్వు ఒక ధాన్యం బస్తా మీదకెత్తేసుకో అంటే ఇంకా అతడు పరిపూర్ణుడు కాలేదు గనుక ఆ ధాన్యం బస్తా మీదకెత్తుకోగలిగే సామర్థ్యం అతనికి లేదు కేజీ రెండు కేజీలు అతని సామర్థ్యాన్ని బట్టి లేదా ఐదు కేజీల వరకు మొయ్యగలడేమో కానీ వంద కేజీలు డె కేజీలు ఉన్న బస్తా మీదకి ఎత్తుకున్న అవలేలగా ఎత్తుకుని నడుచుకుని వెళ్ళిపో అంటే ఆ బిడ్డ వల్ల సాధ్యం కాదది ఇది మీకు బాగా అర్థమైతే పుట్టిన బిడ్డ పరిపూర్ణ స్థాయికి వెళ్ళడానికి కొంత సమయం పడుతోంది అన్నది జగమెరిగిన సత్యం మనం అందరూ ఎరిగినటువంటి సత్యం నిత్య జీవితంలో మన కంటికి కనబడుతున్నటువంటి సత్యం కాదనలేని సత్యం ఎందుకంటే మన అందరి జీవితాల్లో ఆ దశలన్నీ దాటుకుంటూనే వచ్చాం చిన్నతనం నుంచి ఇదిగో ఈ స్థాయి వరకు బలమైన వ్యక్తిగా నిలబడే స్థాయి వరకు కూడా చిన్నతనం నుంచి మనం ఇవన్నీ దాటుకుంటూ వచ్చాం ఇదిగో ఈరోజు మనం బలంగా కనబడుతున్నాం రైట్ రైట్ ఫిజికల్గా ఈ విషయం మీద మీకు అవగాహన ఉంది స్పిరిచువల్గా ఈ విషయం మీద మీకు అవగాహన ఉందా బాగా ఫిజికల్గా ఈ విషయం మీద మీ అందరికీ అవగాహన ఉంది అందరికీ ఉంది నో డౌట్ ఎట్ ఆల్ అందులో ఇప్పటివరకు నేను చెప్పిన విషయం మాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మనందరం అవన్నీ దాటుకుంటూ వచ్చాం కాబట్టి మనందరం బాగా ఎరిగిన వారు ఫిజికల్గా మనకు అవగాహన ఉంది ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే స్పిరిచువల్గా మనకు అవగాహన ఉందా స్పిరిచువల్గా అవగాహన ఎలా ఉంటుందన్నయ్యా అన్ను ప్రశ్నిస్తే ఈ స్పిరిచువల్ లైఫ్ కూడా ఒక పుట్టుకుంది స్పిరిచువల్ లైఫ్ కూడా పాలు తాగే వయసు స్పిరిచువల్ లైఫ్ కూడా బలమైన ఆహారం తినగలిగే స్థాయి ఉంది స్పిరిచువల్ లైఫ్ కూడా పరిపూర్ణతలోనికి వెళ్ళేటువంటి స్థితి ఉంది నాళ్ళ మీ ఆత్మీయ జీవితంలో దీని మీద నాకు తెలిసి మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఉండకపోయి ఉండొచ్చు మేబీ ఈరోజు ఈ సభ ద్వారా దాని మీద మీకు చక్కటి అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో నేను ఇక్కడ నిలబడ్డా దేవుని ఎదుట బోధిస్తున్నా కాబట్టి శ్రద్ధాశక్తులతో భయభక్తులతో జాగ్రత్తగా ఆయన మాటలు వినటానికి మీరు అందరూ పూనుకొనండి స్పిరిచువల్ జర్నీ ఈ స్పిరిచువల్ జర్నీ కూడా ఒక పుట్టుకతో స్టార్ట్ అవుతుంది ఆ పుట్టుక ఎప్పుడు జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే ఆల్రెడీ స్పిరిట్ లేదా సోల్ అనేది మనం పుట్టినప్పటి నుంచి మనలో ఉంది ఆత్మ శరీరం రెండింటి కలయికే మనం ఆదాము గురించి దేవుడు మాట్లాడుతూ ఏమన్నారంటే నరుడు ఏమాయను జీవాత్మ ఆయను అన్నాడు ఇప్పుడు వాని నాసికారంధరములలో జీవవాయువును ఓదగా నరుడేమాయను జీవాత్మ ఆయను రైట్ రైట్ అంటే మనమందరం కూడా ఆత్మ శరీరాల సమ్మేళనం ఆత్మ శరీరాల సమ్మేళనం రైట్ ఆత్మ శరీరాల అయినటువంటి మనం ఈ స్పిరిచువల్ జర్నీలో ఎప్పుడు పుడుతున్నాం అంటే ఆత్మీయంగా ఎప్పుడు పుడుతున్నాం అని ఆలోచిస్తే అపరాధముల చేత పాపముల చేత మీరందరూ ఏమయ్యారట చచ్చిన వారయ్యారు అంటే మొదటి స్థితిని మీరు పాడు చేసుకున్నారు అని దేవుడు చెప్పకనే చెప్పాడు ఆ మొదటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మీరు ఏం చేసుకున్నారు పాడు చేసుకున్నారు ఆ మొదటి స్థితిని మీరు పాడు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మరో స్థితిలోనికి మీరు వెళ్ళి మళ్ళీ పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అదే స్పిరిచువల్ బర్త్ వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ బర్త్ రీ బర్త్ అంటారు దాన్ని దాన్నే బ్యాప్టిజం అన్నాం మనం బ్యాప్టిజం ఎలా జరిగింది అని అంటే నీటిలో మునగడం వల్ల బ్యాప్టిజం జరగలే నీటిలో సమాధి చేసేయడం వల్లే బ్యాప్టిజం పరిపూర్ణం కావట్లా మరి ఎందుకు ఎప్పుడు ఎలా బ్యాప్టిజం జరిగింది అని అంటే బ్యాప్టిజం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయ సంబంధమైనది అర్థమవుతుందా బ్యాప్టిజం అనేది దేనికి సంబంధించింది హృదయ సంబంధమైంది హృదయంలో ఏమాత్రం ఒక ఇంటెన్షన్ లేకుండా దాని మీద ఏ మాత్రం ఏకాగ్రత లేకుండా దాని మీద నీకు సరైన అభిప్రాయం లేకుండా మామూలుగా వీళ్ళు అందరినీ ముంచుతున్నారు నన్ను ముంచేస్తున్నారని నీళ్ళలో మునుగొచ్చేసినంత మాత్రాన దట్ ఈజ్ నాట్ ఎ రీబర్త్ దట్ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ బర్త్ సో అది కన్సిడర్ చేయబడదు మరి ఎప్పుడది పునర్జన్మ సంబంధమైన స్నానము అని బైబిల్ చెబుతోంది దాని గురించి పునర్జన్మ సంబంధమైన స్నానము ఆ బ్యాప్టిజం అనేది ఎప్పుడు పరిగణనలోకి తీసుకోబడుతుంది అంటే విశ్వాసం అనేది మొలకెత్తినప్పుడు మన హృదయంలో గెట్ మై పాయింట్ క్లియర్లీ ఎప్పుడైతే మన హృదయంలో విశ్వాసం అనేది మొలకెత్తుతోందో ఆ విశ్వాసం మొలకెత్తినప్పుడే బ్యాప్టిజం దానికి సరైన పునాది పడుతుంది ఒకవేళ నీలో ఆ విశ్వాసం మొలకెత్తకపోతే నీ బ్యాప్టిజానికి ఎలాంటి ప్రయోజనం లేదు నిన్న సండే వర్షిప్లో మాట్లాడాను మరి మీలో ఎంతమంది విన్నారో నాకు తెలీదు బ్యాప్టిజం శరీరానికి కాదు చాలా క్లియర్గా చెప్పాను బ్యాప్టిజం శరీరానికి కాదు ఆ స్నానము నీటిలో మునిగి నీటిలో మునిగింది శరీరమే కాబట్టి ఆ శరీర మాలిన్యం తీసివేయటానికి బ్యాప్టిజం కాదు మరి ఎందుకు అని అంటే మన పాప ప్రక్షాళన కొరకు ఆత్మకు మనస్సాక్షికిచ్చేటువంటి ప్రత్యుత్తరమే బ్యాప్టిజం అంతే తప్ప ఇది ఫిజికల్ బాడీ కోసం నీటిలో మునిగి లేపడం కోసం బ్యాప్టిజం ఫిజికల్ బాడీకి ఇస్తున్నాం అంటే దాన్ని బైబుల్ ఒప్పుకోవాలా గారు రాసిన పత్రికలో అది శరీర మాలిన్యం తీసేయడానికి కాదని చెప్పేశాడు క్లియర్గా ఆత్మ ఆత్మశుద్ధి కోసమే తప్ప బ్యాప్టిజం శరీర శుద్ధి కోసం కాదు నీటిలో మునగ్గానే నా శరీరం శుభ్రమైపోయింది అవాక్ అయిపోయి తెల్లదనం వచ్చేసింది ఒంటి మీద ఉన్న మురికెంత పోయిందంటే దట్ ఈస్ నాట్ రైట్ మరి ఏంటి అసలు ఎందుకు ముంచుతున్నారు నేనంటే ఆత్మశుద్ధి ఆ రీబోత్ అనేది దేనికోసం శరీరానికి కాదు మళ్ళీ ఆత్మకే స్పిరిచువల్ జర్నీలో స్పిరిచువల్ బోత్ అనేది ఏదైతే ఉందో ఏదైతే జరిగిందో మనకి అది కూడా దేనికి అంటే ఆత్మకే తప్ప శరీరానికి కాదు శరీరం బాప్తిజ్మానికి ముందు ఎలా ఉందో బాప్తిజుమన్ తర్వాత కూడా అలాగే ఉంటుంది దాంట్లో ఏం మార్పు ఉండదు సౌలు గారు మారాడు ఏ శరీరంతో మారాడు చూడగానే ఎవరు గుర్తొచ్చేవారు ఏ ఇతను ఎవరయ్యా బాబు ఇతను మనల్ని కొట్టి చంపేవాడు కదా ఇతను మనల్ని మనల్ని నాశనం చేయడానికి వచ్చినాడు కదా ఇతన్ని ఎలా నమ్ముతాం అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఆయన బ్యాప్టిజం పొందగానే ఏదో సర్జరీ చేసినట్టు ముఖం మారిపోలేదు అదే ముఖం కొత్త ఏం రాదు బ్యాప్టిజం బంధువుడికి అదే పాత ముఖంతోనే ఉంటాడు పాత ఉంటాడు పాత శరీరంతోనే ఉంటాడు మరి ఏది దేనికి బ్యాప్టిజం అని అంటే ఆత్మశుద్ధి కొరకే తప్ప శరీర శుద్ధి కొరకు కాదు మరి పాపం చేసిందంతా శరీరమే కదా అని మీరు అనొచ్చు తెలివైన వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవి పాపం ఏది చేసింది శరీరమే కదండి పాపం చేసింది ఆత్మశుద్ధి ఏంది మీరు అనొచ్చు పాపం చేయటానికి ఆత్మీయ స్థితిలో శరీరం ఒక సాధనంగా వాడబడుతోందంతే అందుకే టోటల్గా మొత్తం లోపల ఉన్న నెట్వర్క్ అంతా ఎక్కడున్నాడు హృదయం హృదయము నిండి ఉండు దానిని బట్టి జస్ట్ నోరొక సాధనం మాత్రమే లోపల డేటా మొత్తం ప్రింటింగ్ మొత్తం ఎక్కడ జరుగుతుంది హృదయంలో జరుగుతుంది ప్రింటింగ్ మొత్తం హృదయంలో జరుగుతుంది రికార్డింగ్ మొత్తం హృదయంలో జరుగుతుంది జస్ట్ ఇది ఒక సౌండ్ బాక్స్ లాంటిదే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను సౌండ్ బాక్స్ మాట్లాడుతుందంటే అంటే ఇంక దానికంటే మూర్ ఎవడు ఉండడు మాట్లాడుతున్నది నేనా సౌండ్ బాక్సా చెప్పండి నేనా సాంప్లిఫైరా నేనా మైకా ఎవరు మాట్లాడుతున్నారు మీతో సౌండ్ బాక్స్ మాట్లాడుతుందా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తిడితే మీరు సౌండ్ బాక్సింగ్ కొడతారనమాట అంతేనా నేను మిమ్మల్ని ఏమైనా అనరాని మాట్లాడితే మీరు వెళ్ళి ఎవరిని జైల్లో పెడతారు సౌండ్ బాక్సింగ్ జైల్లో పెడతారనమాట కాదు కదా రైట్ ఆత్మ శరీరాన్ని ఒక సాధనంగా వాడుకుంటుంది అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు స్పిరిచువల్ జర్నీలో టాపెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉండాలి రోజురోజుకి ఎదుగుతున్నాం అని అంటే ఎదుగుదల అనేది ఎక్కడ కనబడాలి అంటే మన బ్రతుకులో మన బోధలో మన ఆలోచన విధానంలో మన విశ్వాస సంబంధమైన యాత్రలో ఆ పరిపూర్ణత కనబడాలి అది కనబడట్లేదు అంటే నువ్వు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు ఏదో ఒక మోస పద్ధతిలో పోతున్నావన్న మాట తప్ప నీలో ఎలాంటి ఎదుగుదల లేదు అని అర్థం పుట్టిన బిడ్డ రోజు రోజుకి రోజు రోజుకి ఎదగాలి అంతే ఉండిపోయాడు అనుకోండి ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం ఏమే రైట్ రాంగ్ తీసుకెళ్తావా తీసుకెళ్ళవా బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో ఐదేళ్ల తర్వాత కూడా అంతే ఉన్నాడు అనుకో నీకు కంగారు వస్తుందా రాదా మాటలు తొందరగా రాకపోతేనే కంగారు వచ్చేస్తుంటారు చాలామంది అన్నయ్య మూడేళ్ళు అయింది అన్నయ్య రెండేళ్ళు అయిందని ఇంకా బిడ్డ మాట్లాడలేదని ప్రార్థన చేయండి అని వస్తుంటారు ఒకడైతే ఆరు నెలలకే తీసుకొచ్చాడు మాట్లాడట్లేదు ప్రార్థన చేయండి అని నేను ఏమన్నా డాక్టర్ అనుకున్నారా నువ్వు ఆరు నెలలకి మాట్లాడేస్తారా పిల్లలు మరి దారుణం కదండి కంగారు చూడండి ఈ సంవత్సరానికి ఎదిగిపోయి కూలి పనికి టైప్ అనమాట సంవత్సరానికి ఎదిగిపోయి పనికి వెళ్ళి అరే బాబు తండ్రికి తోడు ఉండాలి నువ్వు రెండు సంవత్సరాలకైనా ఉద్యోగాలు జాయిన్ అయిపోవాలి మూడు సంవత్సరాలకే రిటైర్ అయిపోవాలనే టైప్ వీళ్ళు చిన్నప్పుడు ఏదో అరిటాకు పద్యం నేర్పిస్తారు మనకి అరిటి చెట్టు పద్యం మంగళవారం నాడు మారాకు తొడిగింది బుధవారం నాడు ఏదో చేసింది శనివారం నాటి గెలగోసేత్తారు ఆదివారం నాడు అందరు కలిసి తినేస్తారు అనుకుంటా అంటే వారంలోనే మొత్తం లైఫ్ సర్కిల్ అంతా అయిపోయింది లైఫ్ సైకిల్ అంతా అయిపోయింది ఎవరిది అరటి చెట్టుది అలాగే మందే అయిపోవాలనుకుంటారు కొంతమంది అంత తొందరగా జరగవు కానీ ఒకవేళ జరగకపోతే క కంగారు పడతాం ఐదేళ్ళైనా ఆరేళ్ళైనా ఒకవేళ బిడ్డ నోటి వెంట మాట రాకపోయినా బిడ్డ నడవకపోయినా బిడ్డ ఎదుగుదల లేకపోయినా ఖచ్చితంగా కంగారు వస్తుంది ఖచ్చితంగా మనం హాస్పిటల్కి పరుగులు తీస్తాం సార్ చూడండి డాక్టర్ గారు పొజిషన్ ఏం బాగాలేదు పరిస్థితి ఏం బాగలేదు మాకేం అర్థం కావట్లేదు అంత చిక్కని రోగాల ఉందంట మన విశ్వాస యాత్రలో కూడా ఈ స్పిరిచువల్ జర్నీలో కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఆ విశ్వాస యాత్ర అనేది ఎప్పుడు ప్రారంభం ఈ స్పిరిచువల్ జర్నీ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే విశ్వాసం ఎప్పుడైతే నీలో మొలకెత్తిందో దట్ ఈస్ ద ఫస్ట్ బర్త్ డే దట్ ఈస్ బర్త్ డే ఆ రోజే నీ పుట్టుక జరిగింది ఎప్పుడు నీలో విశ్వాసం ప్రారంభమైందో ఆ రోజు నువ్వు పుట్టావు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మీరు మీరు క్వశ్చన్ చేసుకోవాలి వేదిక మీద నుంచి కింద వరకు మీ అందరికీ పెన్లు ఉన్నాయి కదా పేపర్స్ ఉన్నాయి కదా బుక్స్ ఉన్నాయి కదా నీట్గా ఆ డేట్ రాయండి సరదాగా నువ్వు ఎప్పుడు పుట్టావు నువ్వు ఎప్పుడు పుట్టావు అనగానే నువ్వు నీకో దేమలాగా అక్కడికి పోకు ఎక్కడికి తల్లి గర్భం దగ్గరికి పోకు ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు మరలా తల్లి గర్భంలోకి ప్రవేశించి మరలా జన్మించగలడా అని అడిగినట్టు నువ్వు ఎప్పుడు పుట్టావును కానీ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఎప్పుడు పుట్టావును కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ఎక్కడికి వెళ్ళాలి నీ స్పిరిచువల్ బర్త్ గురించి నేను అడుగుతున్నాను నేను స్పిరిచువల్ బర్త్ ఎప్పుడు విశ్వాసం నీలో ఎప్పుడైతే చిగురించిందో అది నీ పుట్టినరోజు అర్థమవుతుందా విశ్వాసం నీలో చిగురించాలి అమ్మకి నాన్నకి నేను పుట్ట పుడతాను ఒక రోజున తొమ్మిది నెలల తర్వాత అలాగే నువ్వు కూడా ఏదో ఒక సేవకుడు కన్న బిడ్డవు నువ్వు కాదా ఎవరో ఒక సేవకుడు ప్రసవ వేదన అనుభవిస్తే పుట్టినటువంటి బిడ్డవే నువ్వు అందుకే పౌలు మాట్లాడుతుంటాడు మీకు ఉపదేశకులు అనేక మంది ఉండొచ్చు కానీ తండ్రులు అనేకులు లేరు నేను క్రీస్తు యేసునందు నా స్వార్త ద్వారా మిమ్మును కంటిని ఐఎమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ అని గంటాపదంగా చెప్పుకుంటాడు అక్కడ కురిందు సంఘానికి అపోస్తుడైన పౌలు గారు అంటే మిమ్మల్ని కన్నాను అని అంటే మీరు ఆ రోజు పుట్టారు నా పిల్లలు మీరు అంటాడు నా పిల్లలు మీరు నేను కన్నాను మిమ్మల్ని నా సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అని చెప్తాడు ఇప్పుడు ఆ పిల్లలు విశ్వాసమందు స్థిరులుగా కదలని వారుగా పరిపూర్ణమైన స్థాయికి ఎదగాలి ఎక్కడి నుంచి పుట్టుక దగ్గర నుంచి పరిపూర్ణమైన స్థాయికి అందుకే మొదట మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను పుట్టుక దగ్గర నుంచి మనం పరిపూర్ణమైన స్థాయికి వెళ్ళటానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అది కొంత సమయాన్ని తీసుకుంటోంది అలాగే విశ్వాస యాత్రలో భక్తి జీవితంలో మనం ఒక స్థాయికి వెళ్ళటానికి కొంత సమయం పడుతోంది ఆ సమయం వరకు మనం ఓపికతో ఫలిస్తే అప్పుడు మనం ఒక స్థితికి రీచ్ అవుతాం దాన్నే దేవుడు పరిపూర్ణత అని పిలిచాడు కొంతమంది ఆ పరిపూర్ణతకు వెళ్ళలేక మధ్యలో ఆగిపోతారు మీకు విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఏ రోజు మీరు విశ్వాసాన్ని వదిలేస్తారో ఆ రోజు మీరు చచ్చిపోయినట్టు లెక్క దేవుల్లో పాయింట్ మీకు అర్థం కావాలి ఏ రోజు మీరు మీరు విశ్వాసాన్ని వదిలేస్తారో ఆ రోజే మీరు చచ్చిపోయినట్టు లెక్క పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవచ్చును పత్రిక మూడవ అధ్యాయం వచనం చదవండి సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి ఏమన్నాడు అక్కడ జీవము గల దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేటువంటి విడిచి ఎవరిని వదిలేసి దేవుణ్ణి వదిలేసి విశ్వాసం లేని దుష్ట దుష్ట హృదయము మీలో ఎవని అందయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటే ఆల్రెడీ సంఘానికే చెప్తున్నాడు ఏమంట హెబ్రి సంఘానికి చెప్తున్నాడు హెబ్రి పత్రిక అంటే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక హెబ్రి సంఘానికి గుర్తు చేస్తున్నాడు పౌరు గారు ఏమనంటే విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఉంటే మీరు ఆల్రెడీ జీవం గల దేవుణ్ణి ఏం చేశారు విడిచిపోయారు ఎప్పుడు విశ్వాసం చచ్చిపోతుందో అప్పుడే దేవుల్లోనూ చచ్చిపోయావు విశ్వాసం ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు మొలకెత్తిందో అప్పుడే దేవుల్లోనూ పుట్టావు ఇప్పటికీ విశ్వాసంలోనూ కన్ కొనసాగుతూ ఉంటేనే యు ఆర్ ఏ సన్ ఆఫ్ గాడ్ ఒకవేళ విశ్వాసంలో నువ్వు కొనసాగపోతుంటే దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి కావు ఇంకో మంచి మాట మన అందరికీ తెలుసు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అసాధ్యం అంటే విశ్వాసం ఉంటేనే ఎవరికి ఇష్టలంగా ఉంటాం మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం విశ్వాసం ద్వారానే మనం పుట్టుక జరిగింది బ్యాప్టిజం దేని ద్వారా జరిగింది విశ్వాసం ద్వారానే జరిగింది ప్రభు అయిన వేసునందు విశ్వాసం ఉంచుము నీవును ఇంటివారు రక్షింపబడుతురు నీవుని ఇంటివారు రక్షింపబడాలంటే నీలో విశ్వాసం అనే కనిపించని ఒక ఇన్విజిబుల్ థింగ్ ఇన్విజిబుల్ థింగ్ అంటారు దాన్ని అది నీలో మొదలవ్వాలి అది నీలో మొలకెత్తాలి అది నీ పుట్టుక అక్కడి నుంచి విశ్వాసంలో ఎదుగుదల ఉంటుంది విశ్వాసంలో పరిపూర్ణత ఉంటుంది విశ్వాసంలో బలం ఉంటుంది విశ్వాసంలో భాగ్యవంతులు అవ్వడం ఉంటుంది రోజు రోజుకి రోజు రోజుకి విశ్వాసంలో వృద్ధి పొందటం ఉంటుంది అదొక కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్ అది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్ అప్పుడప్పుడు చూడండి అభివృద్ధి పదంలో ఉన్నాయా లేవా అనేది లెక్కలు వేయటానికి గవర్నమెంటు కొన్ని సూచీలు ఇస్తుంది మనకి సూచిక ఎలా ఉంటుంది తెలుసు అది మీకు ఈసీజీ తీస్తారు కదా హార్ట్కి ఆ ఈసీజీ రిపోర్ట్ చూసారు ఎలా వస్తుందో ఇలా 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 తరంగాల మాదిరి అలాగే నువ్వు అభివృద్ధి పదంలో ఎంత ఎత్తు వెళ్ళావు కింది శూన్యస్థానానికి వెళ్ళావా అధోపాతాళానికి దిగిపోయావా మధ్యమ స్థానంలో ఉన్నావా లేకపోతే చివరి స్థానానికి పై స్థానానికి అగ్రస్థానానికి ఎగబాకుతూ వెళ్ళిపోయావా ఈ స్థానాల కొలతలు ఉంటాయి సూచిక అంటారు దాన్ని ఇన్ ద సేమ్ వే పుట్టినప్పుడు నీ విశ్వాసపు స్థాయి క్రమక్రమంగా క్రమక్రమంగా సూచిక ఏమవ్వాలి పెరగాల తరగాల ఏమవ్వాలి పెరగాలి అది విశ్వాసం అందు భాగ్యవంతులు విశ్వాసమందు పరిపూర్ణులు విశ్వాసమందు స్థిరులు విశ్వాసమందు కదలని వారు విశ్వాసములో నిలకడగా ఉన్నవారు నానాటికి అభివృద్ధి చెందుతున్నవారు శరీరాలు చూడండి మనం ఎలా ఉంటాయో పాత ఫోటోలు చూసుకోండి ఎలా ఉంటారు అందరూ దాదాపు పాత ఫోటోల్లో అందరూ మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సన్నగా ఉంటారు పాత ఫోటోల్లో ఇప్పుడు ఫోటోలు చూసుకోండి ఎలా ఉంటారు ఎలా ఉంటారు కొంచెం లాబిక్కుతారు అది సహజం శరీర తత్వం అది శరీర తత్వం ఏంటంటే ఉండే కొల్ది మొఖాలు ఉబ్బుతాయి ఎముకలు ఉబ్బుతాయి పొట్టలు పెరుగుతాయి చక్కగా అవుతారు బట్టలు పాత బట్టలు పని చేయవు కొత్త బట్టలు ముప్పై రెండులు ఎప్పుడో జీన్ ప్యాంట్ ఎంత అబ్బాయిని అంటే ముప్పై రెండు అండి మరి ఇప్పుడు ఎంత అంటే నలభై రెండు అండి ముప్పై రెండు కాస్త ఏమైంది చక్క ఓ పది ఏళ్ళలో నలభై రెండు అయింది ఇప్పుడు ఆ ఫోటో చూసుకున్నాం అనుకోండి ఏమనిపిస్తుంది నేనేనా అనిపిస్తుంది అంతే కదా ఇది నేనేనా అప్పుడు ఇలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా అయిపోయాను అప్పుడు ఇలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా అయిపోయాను అంటే మొత్తం మీద ఫిజికల్గా మీ అందరికీ గ్రోత్ ఉందా లేదా ఉందా లేదా గ్రోత్ ఉంది ఫిజికల్గా అందరిలో గ్రోత్ కనబడుతుంది ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్గా కూడా అందరిలో ఏముండాలి నానాటికి 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 నాటికి ఏ ఉండాలి గ్రోత్ ఇంకా ఎక్కువైపోవాలా తగ్గిపోవాలా చెప్పండి అవ్వాలా తగ్గిపోలా ఎక్కువ అవ్వాలి కానీ చాలా మందులు తెలియకుండానే తగ్గిపోద్ది అది పరీక్షించుకోరు వాళ్ళు అది పరీక్షించుకోరు తెలియకుండా చాలామందికి తగ్గిపోద్ది ఇక్కడ ఎంతమంది కూర్చున్నారా ఇక్కడ విశ్వాసం లేనోళ్ళు ఉన్నా లేదు నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను అదేంటండి విశ్వాసం లేకుండా ఇక్కడ దాకా ఎందుకు వస్తారండి నన్ను నువ్వు అనొచ్చు విశ్వాసం లేకుండా ఈ ఈ అర్ధరాత్రి పూట ఈ చెల్లో ఈ సభకు వచ్చి కూర్చొని వాక్యం వినేంత ఎంత సాహసం ఎందుకు చేస్తారండి విశ్వాసం లేకపోతే ఎంత దూరం నుంచి వచ్చారు ఇంతమంది ప్రజలు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మరి వాళ్ళందరూ విశ్వాసం లేని వాళ్ళని మీరు అనేస్తారా అంత తొందరపడి ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అనొచ్చు ఇక్కడ పౌలు గారు సంఘానికి రాశారు లేఖని ముందే చిన్న కొసమెరిపి ఇచ్చాను అందుకే హెబ్రి పత్రిక ఎవరికి రాయబడింది సంఘానికి రాయబడింది లేక సంఘంలో వారికి రాస్తూ పౌలేమంటున్నాడు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో మీలో ఎవని ఎందైనాను ఒకవేళ ఇన్ కేస్ ఉండేమో అని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కిందకు వచ్చేయండి పదిహేను వచ్చినో పదహారు వచ్చినానికి మధ్యలో ఒక ఏడు లైన్లు ఉంటాయి ఎనిమిది లైన్లు దాకా ఉంటాయి ఈ ఏడు లైన్లో ఎనిమిది ఏడు ఎనిమిది లైన్స్లో ఒక చివరి మూడు లైన్స్ చదువుదాం అదే హెబ్రి పత్రిక మూడవ అధ్యాయము పదహార వచనానికి పై మూడు లైన్లు చదువుదాం పదహారు వచనానికి పై మూడు లైన్లు పదిహేను వచనానికి కింద మూడు లైన్లు ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము ఏ విశ్వాసము దృఢ దాని ముందు చిన్న అ వేసుకుంటే అ కలిపితే అదృఢ దృఢ అదృఢ దృఢ విశ్వాసము అన్నాడు తప్ప అదృఢమైన విశ్వాసం అంటలేదు ఆ దృఢ విశ్వాసము అంతము మట్టుకు అంతమంటే ఇప్పుడు అంతం యేసు ప్రభు అక్కడా అంతమంటే ఎప్పుడు నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు నీ విశ్వాసానికి అంతం కలగాలంటే యేసు ప్రభు ఆక్కర్లా నువ్వు పోతే చాలు ఈ భూమి నుంచి వెళ్ళిపోతే అయిపోయినట్టే కదా అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము లేకపోతే విశ్వాసం వదిలేస్తే నేను క్రీస్తులో పాలివాడను కాదు విశ్వాసం వదిలేస్తే నువ్వు క్రీస్తులో పాలివాడవు పాలి దానవు కావు చూసారా అంటే ఎవరు తమ విశ్వాసాన్ని కడవరకు కొనసాగిస్తారో వాళ్ళే నిత్య జీవానికి వెళ్తారు విశ్వాసాన్ని వదిలేసిన ఎవడు నిత్య జీవానికి వెళ్తాడు అంటే బ్యాప్టిజం పొందాం కదండి అఫ్కోర్స్ ఐదు సంవత్సరాల సంఘానికి వచ్చాం కదండి అఫ్కోర్స్ నాలుగైదు సభలు చేసాం కదండి అఫ్కోర్స్ చేసి ఉండొచ్చు అలా కాదండి మేము ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం అఫ్కోర్స్ ఖర్చు పెట్టించి ఉండొచ్చు పదేళ్ళు బాగా బతికి పదకొండో సంవత్సరం పురుగుల ముందు ఆగితే ఎవడేం చేయగలదానికి దానికి పదేళ్ళు బాగానే బతికావు పదకొండు సంవత్సరాలు ఏం చేశావు పిచ్చపని చేసావు ఇంకా అంతే అయిపోయింది అక్కడితో అలాగే అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును అన్న పదప్రయోగం దేవుడు ఎందుకు చేశాడో నువ్వు ఆలోచించాలి ఈ రాత్రికాల సమయంలో ఈ సందేశం నీ ఆత్మీయ జీవితాన్ని పునరుజ్జీవింపజేసేది చాలా జాగ్రత్తగా మీరు అందరూ వినాలి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూ ఫర్ యో స్పిరిచువల్ లైఫ్ మీ స్పిరిచువల్ లైఫ్ కోసం చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ సో మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి ఎవ్రీ పాయింట్ మీ బ్రెయిన్లో నోట్ చేసుకోండి ఒకవేళ బుక్ లేకపోయినా సరే మీ హృదయం అనే పలకల మీద వ్రాసుకోండి రైట్ ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను సహోదరులారా జీవముగల దేవుని విడిచిపోవన్నట్టు విశ్వాసాలైన దుష్ట హృదయం మీరు ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి తెసలోనికేళక రాసిన మొదటి పత్రిక తెస్సలోనికైలికి రాసిన క్షమించండి రెండవ పత్రిక మూడవ అధ్యాయం తెస్సలోనికైలికి రాసిన ఎన్నో పత్రిక రెండవ పత్రిక అంటే ఆల్రెడీ ఒక పత్రిక ఆల్రెడీ ఒక పత్రిక సంఘానికి రాసేసాడు అర్థమైందా మొదటి పత్రిక ఆల్రెడీ సంఘానికి ఏమైంది రాయబడింది అంటే సంఘం మొదటి పత్రిక దాటి ఎన్నో పత్రిక వచ్చింది రెండవ పత్రిక వచ్చింది అంటే జర్నీలో డెప్త్ ఉండాలా వద్దా జర్నీలో డెప్త్ ఉండాలా వద్దా ఉండాలా వద్దా అని అడుగుతున్నాను నేను మీకు నోరుంటే కొంచెం మాట్లాడండి నిద్రిస్తే ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి అర్థమైందా అంతే తప్ప అలాగా సాంతుల అలా చూడకండి చెప్పేవాడికి చిరాకు వస్తుంది ఏమండి రైట్ అంటే రెండో పత్రిక రాసేశారు అంటే ఆల్రెడీ విశ్వాసం ఏముంది డెప్త్ ఉండాలి స్థాయి ఏమవ్వాలి పెరగాలి ఆల్రెడీ ఒక పత్రిక అయిపోయింది ఇది రెండోది పార్ట్ టూ ఇది సరే ఈ పార్ట్ టూలో ఏమంటున్నాడంటే ఆయన మూడో అధ్యాయానికి వచ్చాడు తెస్సులో నీకేళక రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయం రెండో వచనం చివరి మాట రెండో వచనం చివరి మాట విశ్వాసం మరి ఇదేంది విశ్వాసం ఎవరికి లేదట అందరికీ లేదట మరి సంఘంలోకి ఎందుకు వచ్చారు ఇల్లు మాతో ఎందుకు తిరుగుతున్నారు ఇల్లు మనతో ఎందుకు కలిసి పనిచేస్తున్నారు ఇల్లు మనతో ఎందుకు కలిసి తిరుగుతున్నారు మనతో ఎందుకు కలిసి బతుకుతున్నారు మీరు అబ్జర్వ్ చేయండి కావాలనుకుంటే మన సంఘాల్లో చాలామంది ఉంటారు ఆడు మావాడేనండి ఈడు వీడు ఈడు వీడు మా సంఘమేనండి ఇప్పుడు అంటే పోరంబోకుల బయట ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నాడు కానీ అండి మా సంఘమేనండి అప్పుడప్పుడు వస్తుంటాడండి ఈవిడ మా సంఘమేనండి అప్పుడప్పుడు వస్తుంటుంది మా మార్కులు వేయించుకోవడానికి హాజరు వేయించుకోవడానికి అప్పుడప్పుడు కనబడుతుంటుంది మా సంఘమే వీడు మా సంఘమేనండి కానీ వాళ్ళు ఏమి లేదండి చచ్చిపోయింది ఎక్కడో ఎక్కడో కట్ అయిపోయాడు మనిషి ఉన్నాడు బాగానే ఉన్నాడు మనిషి ఉంటాడు కానీ లోపల విశ్వాసం ఏమైపోద్ది అయిపోద్ది మనిషి మనతోనే తిరుగుతుంటాడు మనిషి మన ముందే కనబడుతుంటాడు అనే వందనాలు అనేయ అంటాడు నవ్వుతూ వచ్చేసి కదా మనకేమనిపిస్తుంది అంటే అబ్బా తమ్ముడు ఎంత ఆత్మీయంగా ఉన్నాడు ఎదురుపడితే ఎంత బాగా వందనాలు చెప్తున్నాడు వందనాలు వెనకాలతో వందనాలు ముందు వందనాలే వెనకాల తందనాలు ఉంటాయి సో విశ్వాసం అందరికీ లేదు చచ్చిపోయింది కురిందీలుకి రాసినటువంటి రెండవ పత్రిక సంఘానికే కదండి ఇవన్నీ సంఘానికే కురిందీలకు రాసిన రెండో పత్రిక పన్నెండు పదమూడో అధ్యాయం కురిందీలకు రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి చదవండి ఒకసారి అసలు అన్నమాట అనొచ్చా వీళ్ళకి కూడా ఎన్నోది రెండోది ముందోట అయిపోయింది అది పెద్దది బాగా దీని మీద పెద్దది అంటే దీని మీద డెప్త్ ఉన్నది చాలా క్వశ్చన్స్ క్లారిఫై అయిపోతాయి అందులో చాలా డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాడు పాపం తన గురించి తను చెప్పుకుంటాడు కష్టాలు చెప్పుకుంటాడు కన్నీళ్ళు చెప్పుకుంటాడు సమస్యలు చెప్పుకుంటాడు వాళ్ళలో ఉన్న జారత్వం చేసిన వాళ్ళని ఇలాంటి వాళ్ళని వెళ్లేసామని చెప్తాడు ఆ చేదైన వేరు ఉంటే మీరు నాశనం అయిపోతారని చెప్తాడు వాళ్ళ అలాంటి వాళ్ళని దగ్గర కూడా రానివ్వకుంటే దౌర్భాగ్యులు వాళ్ళని చెప్తాడు ఎందుకంటే నక్క పులివేషం ధరించిన నక్క నక్కే పులి ఎప్పటికీ కాలేదు సో కాబట్టి బీ కేర్ఫుల్ దొంగ దొంగపోస్తళ్ళు మోసగాండ్ర పనివారు చాలా జాగ్రత్త ఇవన్నీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాడు రెండో దాంట్లో కూడా చెప్పుకుంటూ వస్తాడు అయితే చివరి ఎండింగ్కి వచ్చేసరికి రెండో దాంట్లో ఏమంటాడంటే రెండో పత్రికలో వీళ్ళతో చెప్తూ అంటాడు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఎంత విచిత్రంగా ఉందండి ఇదే ఇంత జర్నీ చేసిన తర్వాత ఆ మాట చెప్తే ఎలా ఉంటుంది యాభై ఏళ్ళు కాపురం చేశాక నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే అసహ్యంగా ఉండదు ఉంటుంది ఉండదా చెప్పండి చెప్పండి ఎన్ని ఏళ్ళు కాపురం చేశారు యాభై ఏళ్ళు కాపురం అయిపోయిన తర్వాత నిజముగానే నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందో అలాగే ఇది కూడా అలాగే ఉంది మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి చాలా గాఢమైన పదప్రయోగం చేశాడు అక్కడ ఏమంటాడు తెలుసా మీరు భ్రష్టులు కాని ఎడలా అంటాడు భ్రష్టుడు అంటే అర్థం ఏంటి తెలుసా యూజ్లెస్ ఫెలో అని అర్థం అండి భ్రష్టుడు అంటే యూజ్లెస్ ఫెలో విశ్వాసం లేనివాడు దేవునికి యూజ్ అయ్యేవాడు కాడు నేను చెప్తున్నాను కదా విశ్వాసం ఎప్పుడైతే నీలో సన్నగిలిపోయిందో డెడ్ ఎస్ ఆర్ డెడ్ చచ్చావు అందుకే ప్రకటన గ్రంథంలో కూడా మాట్లాడుతుంటాడు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు ఎంతమంది మృతులు కనబడతారో సరిగ్గా వేసి చూస్తే మీకు కనబడకపోయినా నాకు కనబడిపోతుంటారు ఆ సెన్స్ నాకు ఉంటుంది ఎవడైనా వచ్చి అన్నయ్య అని అనగానే వాడు మొత్తం హిస్టరీ చదివేయగలను నేను అలా నాకు తెలిసినడు అయితే నా కళ్ళ ముందు రెండు మూడు సార్లు తిరిగితే చాలు హిస్టరీ మొత్తం చదివేయగలను ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆ సెన్స్ ఉంటుంది నాకు అంటే ఇతడు బతుకున్నాడా చచ్చిపోయాడా లేదా కొట్టుకుంటున్నాడా మిడిమిడిగా అరకొరగా ఎప్పుడెప్పుడు ఆరిపోదామా అని కొట్టుకుంటున్నాడా లేక బలంగా వెలుగుతున్నాడా ఎలాంటి స్థాయి కలిగిన వాడు అనేది తెలిసిపోద్ది అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అమ్మ పుట్టిల్లు గురించి మేనమావ చెప్పాలా అలాగే మనకు కూడా అన్నయ్య అన్నంత మాత్రాన సూపర్ టాప్ హీరో అని అనుకో వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ నీ స్పిరిచువల్ స్టేటస్ ఎలా ఉంది నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది ఇవన్నీ అంచనా వేసేయచ్చు పౌలు గారు కూడా అదే అంచనాతో దైవజ్ఞానంతో దేవుని సేవకుడుగా సంఘాన్ని హెచ్చరిస్తూ అంటున్నాడు మీలో అందరికీ విశ్వాసం లేదు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించుకోండి ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించుకోండి కాదు చెక్ చేసుకోండి చేయించుకుంటే తెలిసేది కాదు ఇది కరోనా లాగా కరోనా అయితే మనం వెళ్ళి ఏం చేయాలి చేయించుకోవాలి ఎవడగడ్డ చేసుకోవడానికి కావదు కాబట్టి ఎందుకంటే ఆ పొలం మన పొలం మనం ముక్కులోకి పెట్టుకోలేం కదా తుమ్ములొస్తే గురగురం అంటుంది అది ఆడనుకోండి అనుకోండి మన ముక్కు కాదు కాబట్టి గెంటేస్తాడు గట్టిగా ఆడికి నొప్పు రాదు కదా మనకు వస్తుంది ఆడికి వస్తుంది మన ముక్కు మనకు వస్తుంది నొప్పు రాదు కాబట్టి ఇలా అంటాడు తిప్పి 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 తీసేస్తాడు బయటికి అది ఆడి దాడి అయితే అలా చేసుకోడు సో అలా ఎవడ దాడి ఏం ఎవడ దాడిది అవ్వదు ఇది కరోనా లాగా ఈ కరోనా అయితే పక్కోడు చేయాలి ఇది మాత్రం ఎవడ దాడిది అవుతుంది ఇది మళ్ళీ పక్కోడు చేయడానికి అవద్దు ఇది విచిత్రం బయట టెస్ట్లు అయితే పక్కుడు చేయాలి లోపల టెస్ట్లన్నీ ఎవరు చేయాలి మనమే చేసుకోవాలి ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి ఎవరికి తెలియవు అన్నాడు కోరింది పత్రికలో సో నా స్పిరిచువల్ స్టేటస్ ఏంటి నా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను దేవుల్లో ఎలా ఉన్నాను అనేది నా పక్కన ఎవరికి తెలీదు వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నా గురించి మాత్రం నాకు క్లియర్ కట్గా తెలుస్తుంది అలాగే నీ గురించి నీకు తెలిసినంత పక్కోడికి తెలీదు నీ గురించి నీకు వచ్చినంత రిపోర్ట్ అంత ఖచ్చితమైన రిపోర్ట్ పక్కడు ఇవ్వలేడు నీకు మళ్ళీ నీకు నువ్వు ఇచ్చుకోగలవు అంత వండర్ఫుల్ రిపోర్ట్ దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే విశ్వాసం అనేది కోహినూర్ డైమండ్ లాంటిది దొరక్క దొరక్క నీకు దొరికింది దాన్ని పెంచుకో తప్ప తుంచుకోకు దాన్ని దాచుకో తప్ప వదులుకోకు దానికంటే గొప్పది కోహినూర్ డైమండ్ కంటే కూడా గొప్పది అది ఎందుకంటే ఆ విశ్వాసం పట్టుకుంటేనే నువ్వు గట్టిగా అక్కడ పోగలవు ఆ విశ్వాసం గట్టిగా పట్టుకోకపోతే నేను అక్కడికి రానివడు లైక్ ఎ టిక్కెట్ టికెట్ లేకుండా నిన్ను రానిస్తాడా లోపలికి రానిస్తాడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావు టికెట్ ఎక్కడో పడేసానండి అన్నావును అక్కడికి వెళ్ళి బయడి బొమ్మ అంటాడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నావు టికెట్ ఎక్కడో పడేసానండి అంటే కనీసం ఈ టికెట్ అయినా చూపించు మొబైల్ అది కూడా లేదండి ఎక్కడో పడేసానంటే అవుట్ నువ్వని మాకు ఏం తెలుసు అంటాడు బయట నా పేరు ఉంది కదండి అక్కడ అంటించారు కదండి వెంకటప్పయ్యని నేనేనంటే నాకు నువ్వని గ్యారంటీ లేదు ప్రూఫ్ ఏమైనా ఆ ఎంకటప్పయ్య నువ్వే అని అంటే అప్పు కాదండి బాబు నేనేనండి బాబు అని అన్నా కూడా నేను లోపల రాణిస్తారా టికెట్ లేకుండా లోపలికి ఎంట్రీ కుదరదు నాయన ప్లాట్ఫామ్ మీద బొజ్జనైనా అంటారు ఇన్ ద సేమ్ వే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం ఇది మొదటి దశ ఇప్పుడు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని తెలుసుకున్నాం ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే విశ్వాసం వదలకూడదన్నది ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంటో విశ్వాసమందు భాగ్యవంతులు పరిపూర్ణులు కావాలన్నది కూడా అంతే ఇంపార్టెంట్ ముందు చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోకూడదు మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నామో అంతే ఉండిపోతే తల్లిదండ్రులు సంతోషిస్తారా చెప్పండి నేను మా అమ్మ నాన్నలకి ఇంత పుట్టి ఉంటానండి ఎంతో ఎంతో పుట్టు ఉంటాను ఇప్పటికే అంతే ఉన్నాను అనుకోండి మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారా మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందా ఏడుస్తూ బ్రతుకుతారా మరి కన్న తండ్రి కూడా స్పిరిచువల్ గ్రోత్ లేకపోతే నీ విషయమై బాధపడతాడు నీ విషయమై చింతిస్తాడు అందుకే ఇన్ని సంగతులు దైవ గ్రంథంలో వ్రాయించాడు నువ్వు పరిపూర్ణతకు వెళ్ళకపోతుంటే నువ్వు పరిపూర్ణ స్థాయికి రాకపోతుంటే నిన్ను నన్ను కన్న తండ్రి ఖచ్చితంగా చింతిస్తాడు అందుకే పౌలు అంటాడు సంఘములన్నిటినీ కూర్చిన చింతయు కలదు అంటాడు అలాగే గలతీ పత్రికలో అదే పౌలు గారు మాట్లాడుతూ అంటాడు గలతీ పత్రికలో ఎంత మంచి మాట మాట్లాడంటే సంఘాన్ని పాడు చేయడానికి కొంతమంది దొంగలు సంఘంలోకి చొరబడ్డారట పౌలు గారి కాలంలో పౌలు గారు కట్టిన సంఘం గలతీ సంఘం అంటే ఈ గలతీ సంఘంలోనికి కొంత రహస్యంగా జ్వరబడ్డారు రహస్యంగా జ్వరబడి నీతిమంతుల వేషం ధరించుకుని పరిపూర్ణల వేషం ధరించుకుని పరిశుద్ధుల వేషం ధరించుకుని వీళ్ళని మెల్లిగా దారి తప్పించే ప్రయత్నం దుర్బోధలతో దారి మళ్లించే ప్రయత్నం సత్యంలో నుండి మెల్లిగా అసత్యంలోనికి మళ్ళించే ప్రయత్నం గాలి తీసేసే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు అది పౌలు గారికి అసలు నచ్చల అప్పుడు వెంటనే పౌలు గారు ఏమంటారో తెలుసా గలతి పత్రిక మొదటి అధ్యాయం ఆరోచన క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యంగా ఉంది మీరు నా పిల్లలు మీరు మీరేంటిలా భ్రష్టు పెట్టిపోయారు మీరేంటే దౌర్భాగ్యులైపోయారు మీరెందుకలా దారి పేరు మీరు అని అక్కడ బాధపడుతూ బాధపడుతూ అంటాడు అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు కలవరానికి గురి చేస్తారు వీళ్ళు ఎందుకంటే తోడేలు గొర్రెనెత్తుకుపోవాలంటే ముందు ఏం చేయాలి కలవరం క్రియేట్ అవ్వాలి కలవరం క్రియేట్ అవ్వగానే గొర్రెలు చెదురుతాయి చెదరగానే ఐక్యత చెడిపోతుంది అప్పుడు ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క గొర్రె పట్టుకెళ్ళిపోతుంది ఎవరు తోడేలు ఇన్ ద సేమ్ వే వీళ్ళలో కలవరం క్రియేట్ చేసి వాళ్ళు పాడు చేస్తుంటే అంటాడు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతయ్యనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక అంటాడు అని అంటాడు మీరు నాలుగో అధ్యాయానికి వచ్చేయండి నాలుగో అధ్యాయానికి వచ్చేయండి మీ విశ్వాసాన్ని పాడు చేస్తున్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ పన్నెండవచనం నాలుగవ అధ్యాయం పన్నెండవచనం సహోదరులారా నేను మీ వంటి వాడనైతుని కనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొని మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగిన నేను స్వార్థ మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు నిరాకరించలేదు కానీ దేవుని దూతవలే నన్ను భావించారు క్రీస్తు యేసువలే నన్ను అంగీకరించారు మీరు చెప్పుకున్న ధన్యత ఏమయ్యింది అంటే వీళ్ళందరూ విశ్వాసములని చెప్పటకే ఏమయ్యారు పక్కకు తొలగిపోయారు పౌలు గారి బోధలో నుంచి వేరొక బోధలోకి వెళ్ళిపోయారు అప్పుడు అంటున్నాడు మీరు చెప్పుకున్న ఆ ధన్యత ఏమైంది తర్వాత సఖ్యమైతే మీ కన్నులో ఓడదీసి నాకు ఇచ్చేద్దాం అనుకున్నారు కదా అంతగా ప్రేమించారు కదా నన్ను మీ కన్నులోడబీకి నాకు ఇచ్చివేసి వేసి మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా అంటే ఇప్పుడు పౌలు గారిని గలతీ సంఘం ఎలా భావిస్తుంది అట పాపం ఎలా భావిస్తుంది శత్రువులా భావిస్తుంది పౌలు గారి బాధ ఏంటంటే కష్టపడి కన్నటువంటి పిల్లలు వీళ్ళు వీళ్ళ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించడానికి భ్రష్టత్వంలోనికి నడిపించడానికి దుష్టులు ప్రవేశించారన్నది పౌలు గారి బాధ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే విశ్వాసం పోతే ఏ ఎంత బాధ అంటే చూడండి ఆ కింద మాటలో చెప్తాడు పంతొమ్మిది వచ్చిన జాగ్రత్తగా చూడండి పదహారు నుంచి చూద్దాం నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేన వారు మీ మేలుకోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు మీరే వాళ్ళ వెంట పడాలని మిమ్మను బయటికి త్రోసివేయకూరుచున్నారు నేను మీ యొద్ద ఉన్నప్పుడు కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండటం యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందేర్పడి వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటే స్వరూపాన్ని ఏం చేసుకున్నారు క్రీస్తు స్వరూపాన్ని ఏం చేసుకున్నారు చెప్పండి చెరిపేసేసుకున్నారు పోగొట్టేసుకున్నారు అంటే విశ్వాసంలో నుంచి వెనక్కి వచ్చేసారు ఏవో కొత్త ఆలోచనలోకి వెళ్ళిపోయారు ఏవో కొత్త సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయారు ఏవో కొత్త జీవితంలోకి వెళ్ళిపోయారు ఎప్పుడైతే అలాగ వెళ్ళిపోయారో పౌలు గారు మాట్లాడుతూ బాధపడుతున్నాడు ఆవేదన పడుతున్నాడు ఎందుక ఆవేదన ఎందుకు బాధ అంటే విశ్వాసం పోతే ఇక వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళలేరు విశ్వాసం మిస్ అయిపోతే వాళ్ళ జీవితం నాశనం మీ అందరికీ చెప్తున్నాను ఈ రాత్రి ఒకవేళ నీ విశ్వాసం మొలకెత్తిన నీ విశ్వాసం పోయి ఉండుంటే విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ ఎపాటికే నీలోనికి వచ్చి ఉంటుంటే నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్లు లెక్క జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే మృతురాలివే నువ్వు ఎన్ని సంవత్సరాల సంఘానికి వెళ్ళినా శవం సంఘానికి వెళ్తుంది నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సభలకు వచ్చినా శవం వస్తుంది సభలకి నువ్వు ఎన్ని సంవత్సరాలు సెమినార్లకు వచ్చినా శవం వస్తుంది సెమినార్లకి నువ్వు ఎన్ని సంవత్సరాలు పాటలు పాడినా శవం పాటలు పాడుతుంది నువ్వు ఎన్ని సంవత్సరాలు పరిచర్యలో ఉన్నానని భ్రమపడినా శవమే ఉంటుంది విశ్వాసం లేదంటే నువ్వు ఒక శవానివి ఇక నువ్వు పరిపూర్ణతలోకి ఏమి వెళ్తావు పరలోకానికి ఏం పోతావు తప్పిపోయావు నువ్వు ఎక్కడో అందుకంత క్లియర్గా చెప్పాడు మీలు మీరు భ్రష్టులు కాని ఎడల ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా మేము భ్రష్టుల ముఖామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాము మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఏసుక్రీస్తు మీలో ఉండాలి అంటే విశ్వాసము ద్వారా ఆయన మీలో జీవించాలి అప్పుడే మీరు ఏమవుతారు పరిపూర్ణులు అవుతారు లేకపోతే మీరు ఏమైపోతారు ఆ అయిపోతారు పరిపూర్ణమైన విశ్వాసానికి అపరిపూర్ణమైన విశ్వాసానికి తేడా చెప్తాను జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు బ్రవారి సువార్త పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఒక యవనస్థుడు పరిగెత్తుకుని ఆయన దగ్గరకు వచ్చాడు చూడండి మత్స్య సువార్త పంతొమ్మిది అధ్యాయం పదహార వచనం మత్త సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదహారవచనం జాగ్రత్తగా చూద్దాం ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడట ఆయన నిత్యం అంటే అంతే కదా పరలోకానికి పోవాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి మంచిగానే అడిగాడు విశ్వాసం మాత్రమే అడగలడు అలాగా అవిశ్వాస అయితే ఎందుకు అడుగుతాడు పరలోకం అనేది కంటికి కనబడేది కాదు నిత్య జీవం అనేది కంటికి కనబడేది కాదు అది మరణానంతరం ఉండేది ఆ మరణానంతర జీవం గురించి సజీవుడిగా ఉండగా అడుగుతున్నాడు అంటే హీజ్ ఎ బిలీవర్ అతడు బిలీవర్ అయితేనే అడగలడు బిలీవర్ కాకపోతే అడగలేడు సో హీ వాజ్ ఎ గ్రేట్ బిలీవర్ సో గొప్ప గొప్ప విశ్వాసి కాదనలేదు అయితే చూడండి ఏమంటున్నాడంటే అందుకైనా మంచి కార్యముని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశింప గోరిని ఎడల ఆజ్ఞలను గైకునమని అతనితో చెప్పిన అప్పటికింకా నూతన నిబంధన వ్రాయబడలేదు ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి యేసు వారు ఈ విషయాన్ని ఆ యవనస్తుడికి చెబుతున్నటువంటి సమయానికి ఇంకా నూతన నిబంధన వ్రాయబడలేదు ఇంకా అందరూ ఎందులో ఉన్నారు పాత నిబంధన క్రింద ఉన్నారు ఈ యవనస్తుడు కూడా దేని క్రింద ఉన్నాడు చెప్పండి దేని క్రింద ఉన్నాడు ఆ పాత నిబంధన క్రిందే ఉన్నాడు ఆ పాత నిబంధన క్రింద ఉన్నాడు కాబట్టి నిర్గమకాండం ఇరవై పన్నెండులో లేవీ కాండం పంతొమ్మిది పద్దెనిమిదిలో ఏవైతే వ్రాయబడ్డాయో మోషే గారు ఏవైతే ఇచ్చాడో ఆజ్ఞలే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలానికి అతనికి గుర్తు చేస్తున్నారు ఏమేమి గుర్తు చేస్తున్నారు నరహత్య చేయొద్దు వ్యవచరించొద్దు దొంగలొద్దు అబద్ధ సాక్ష్యం పలకొద్దు తల్లిదండ్రులు సన్మానించు నిన్నువల్లి నీ పొరుగు అని ప్రేమించను అని చెప్పిన అందుకే ఎవరు అన్నాడట ప్రభువా ఇవన్నీ అనుసరిస్తున్నాను అంటే మోషే చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ నేనేం చేస్తున్నాను అనుసరిస్తున్నాను బాగా వినండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ దాగి ఉంది మోషే చెప్పిన ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను ప్రభావ ఇంకేంటి నా కొరత ఉంది ఇంకా నాకు ఏ కొరత లేదు మోషే చెప్పిన ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను కాబట్టి హమ్మయ్యా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నిత్య జీవానికి వెళ్ళిపోతాను అని అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు అందుకు అయ్యా వనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను ఇకను నాకు నాకు ఏమని ఆయనని అడిగాను ఇంకా కొదువ ఏమైనా ఉందా ఏమైనా ఫుల్ఫిల్ చేసుకోవాలా ఇంకా అంత క్లియర్ కదా అంతా ఓకే కదా నేను ఆల్రెడీ మంచి పొజిషన్లోనే ఉన్నాను కదా ఇప్పుడు నేను నిత్య జీవానికి కదా అని అనుకుంటున్నటువంటి సమయంలో ప్రభు అన్నారు అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడలా అన్నారు ఏమైన ఎడల నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు నాయన కొదువైతే ఉంది నువ్వు ఇంకా సరిగ్గా ఎదగలేదు పరిపూర్ణుడు ఒకటకు కోరిని ఏడాలంటే నువ్వు ఇంకా సరిగ్గా ఎదగలేదు ఎక్కడున్నావు మరి మధ్యలో ఉన్నావు మధ్యలో ఉన్నావు నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిని ఏడాల పోయి నీ ఆస్తమ్మి బేదలకిచ్చాయి అన్నట్టు అంటే తన బాగా ఆస్తిపరుడు అనమాట వచ్చినాడు వచ్చినోడు బాగా ఉన్నాడు నీ ఆస్తమ్మి బేదలకిచ్చి అప్పుడు అన్నాడు పరలోక నీకు ధనం కలుగుతుంది కనుక నువ్వు వచ్చి నన్ను వెంబడించు నీ ధనం ఎక్కడికి పోదు నువ్వు భేదలకు ఇవ్వగానే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది ట్రాన్స్ఫర్ అంతా పరలోకానికి పోతుంది సో నీ ధనానికి నాది గ్యారంటీ ఇంకంతే మరి ఇంక ఇంకంతకంటే ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పండి నీ ధనం మొత్తానికి నాది గ్యారంటీ నీ ధనం పరలోకానికి పోతుంది కనుక పరలోకమందు నీకు కలుగును గనుక నువ్వు వచ్చి నన్ను ఏం చెయ్యి వెంబడించు అన్నాడు అయితే ఆ యవనుడు ధర్మశాస్త్రం ఎరిగిన ఆ యవ్వనుడు మోసే మాటలు మోసే ఆజ్ఞలు పాటిస్తున్న ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు ఇక్కడ జాగ్రత్తగా వినండి విన్నాడు విని పాటించాడా వ్యసనపడుతూ వెళ్ళిపోయాడా అంటే విన్న విని ఇష్టపడి వెళ్ళాడా ఇష్టం లేకుండా వెళ్ళాడా అంటే ఏసుక్రీస్తు ప్రభు మాట విన్నాడా వినలేదా మరి వినని రాయబడింది అక్కడ ఆయన మాట విని అని ఉంది కదా అక్కడ అంటే విన్నట్ట వినలేనట్ట విని అంటే విన్నాడని వినలేదంటే గ్రహించలేదు అంగీకరించలేదని విని అంటే వింటారు అందరూ వింటారు కానీ దాన్ని గ్రహిస్తే విన్నట్టు గ్రహించకపోతే పరిపూర్ణం కానట్టు అక్కడ కూడా వింటే పరిపూర్ణం కాదు గ్రహిస్తే పరిపూర్ణం మందు తెచ్చుకుంటే పరిపూర్ణం కాదు మందు మింగితే పరిపూర్ణం అర్థమవుతుందా సో వింటే పరిపూర్ణం కాదు విన్నదాని ప్రకారంగా జీవిస్తే పరిపూర్ణం ఇక్కడ వినలేదండి ఎందుకు యేసు ప్రభు మాట నచ్చలేదు ఆయన చెప్పిన ఆ విధానం నచ్చలేదు ఇక్కడ మీరు గమనించవలసిన పాయింట్ ఏంటంటే అతడు ధర్మశాస్త్రాన్ని కూడా పాటించలేదు అదే ధర్మశాస్త్రం ఎందుకు పాటించలేదు అని మీరు అనుకోవచ్చు అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఒకసారి చూద్దాం ఈ ధనవంతుడు ఈ యమనస్తుని దృష్టిలో పెట్టుకుని చదవండి అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చను ఇప్పుడు అతను పాటించినవన్నీ ఎవరివి గారి చెప్పినవే కదా మోస ద్వారా దేవుడిచ్చినవే కదా ఇస్రాయలీలకి మోసేమన్నాడట ఇట్లనే నువ్వు ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించను మోసే అన్నాడట ఈ మాట మోసే అన్నాడు ఈ మాట నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను ఏమి చెప్పినను అని మళ్ళీ వీళ్ళు సరిగా అర్థం చేసుకోరేమో అని అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినాలి ఆయన ఆయన ఆ టైంకి ఏదనిపిస్తే చెప్తాడు అది ఆయన ఇష్టం ఆయనకి ఆ టైంకి ఏదనిపిస్తే చెప్తాడు ఇప్పుడు యవ్వనుడు ఆయన మాట వినకుండా నీచ జీవాన్ని కోల్పోయాడు ఆ యవ్వనుడు ఎంత మూర్ఖత్వంలో ఉన్నాడంటే నువ్వు నీ ఆస్తమి బేదలకిచ్చి నన్ను వెంబడించు నీ ధనానికి ఏం డోకా లేదు అది పరలోక్కలో నీకు కలుగుతుంది నాది భరోసా నీకు నేనున్నాను నన్ను వెంబడించు ఛాన్స్ అందరికీ రాదు కదండి వస్తుందా వెంబడించే ఛాన్స్ అందరికి వస్తుందా అందరికి ఇచ్చాడు ఆ ఛాన్స్ ప్రభు కొందరికి ఇచ్చాడు ఆ కొందరిలో ఇతను కూడా ఒకడు వండర్ఫుల్ ఛాన్స్ కొట్టేశాడు మరి కానీ ఆ వండర్ఫుల్ ఛాన్స్ని తను ఏం చేసుకున్నాడు అజ్ఞానంతో పోగొట్టుకున్నాడు అవివేకంతో పోగొట్టుకున్నాడు అతని మాట మీరు వినాలన్న మోసే చెప్పిన ఆజ్ఞను కూడా కాతరు చేయలేదు కానీ మోసే చెప్పిన కొన్ని పాటిస్తున్నాడు కొన్ని పాటించట్లా అని కొన్ని పాటించి కొన్ని పాటించకపోతే మరి అవిశ్వాస అయిపోతాడుగా అపరిపూర్ణుడు అయిపోతాడు కదా నువ్వు అపరిపూర్ణుడుగా ఉండిపోవద్దు నువ్వు పరిపూర్ణుడు కోరిని కోరినీయడలా నన్ను వెంబడించు నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అనుకుంటే ఫాలో మీ అన్నాడు ఏసుక్రీస్తు ప్రభు కానీ అతను ఎందుకో ఆయన మాటను కాతర చేయలా ఖాతర చేయకుండా వ్యసన పడుతూ ఇంటికి అతను మిగుల ఆస్తి గలవాడు కనుక ఏసుక్రీస్తు చెప్పిన మాట అతనికి రుచించలేదు కనుక మిగుల పడుతూ తన దారిన తాను వెళ్ళిపోయాడు నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ సందర్భం చదివిన ప్రతిసారి అతను వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి చచ్చిపోయి ఉంటాడుగా ఇప్పటికీ ఉన్నాడు అంటారా నేను ఇరుచులేమి నాకు ఎక్కడ కనబడలేదు మరి అంత ఈజీ ఉన్నవాడు రెండు వేల ఏళ్ళుగా బతుకున్నవాడు అయితే నాకు ఎవడు కనబడలా అలాంటి వాడు ఉంటే ఇప్పటికీ ఆల్రెడీ ఎక్కడ ఉండేవాడు వార్తల్లో ఉండేవాడు సో ఆల్రెడీ సమాధిలోకి వెళ్ళిపోయాడు సమాధిలోకి ఎలా వెళ్ళిపోయాడు ధనవంతుడిగా వెళ్ళాడా పరలోకానికి వెళ్ళాల్సిన ధనాన్ని సమాధుల పాలు చేసిపోయాడు మిగులాస్తి గలవాడు కరెక్టే కానీ ఆ ధనం ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి పరలోకమందు నీ కొరకు ధనము కూర్చుకో అన్నాడు నేను చెప్పినట్టు చెయ్యి ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమైపోతాడు నా నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాడు దేవుడు ఇస్రాయలీలరా మీరు ఆయన ఏం చెప్పిన అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి అన్ని విషయాల్లో మళ్ళీ ఒకటి రెండు కదా ఆయన ఏదైనా చెప్తాడు మీరు విన్నారు కదా ఇది మీరు విన్నారు కదా నేను చెప్పినదే మనగా అంటాడు ఆయన ఏం చెప్పినా మీరు వినండి అని ఇస్రాయలీలకు ముందే చెప్పాడు కానీ వాళ్ళు వినలేదండి ఆ యమనస్థుడు పర్టికులర్గా వినలేదు వినకుండా వెళ్ళిపోయాడు అంటే పరిపూర్ణుడుగా పరలోకానికి అడుగు పెట్టక అపరిపూర్ణుడుగా సమాధిలోనికి జారిపోయాడు ఈ సందర్భాన్ని మనకి ఎందుకు దేవుడు గుర్తు చేస్తున్నాడంటే ఈరోజు మీరందరూ కూడా విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి విశ్వాసం ద్వారా పుట్టినవారు విశ్వాసం అనే యాత్రలో విశ్వాస యాత్రలో కొనసాగుతున్నవారు విశ్వాసులుగా మీ జర్నీ మొదలుపెట్టినవారు ఇప్పుడు మీలో ఎంతమంది విశ్వాసులుగా ఉన్నారో ఎంతమంది ఆల్రెడీ కత్తిరించబడ్డారో ఎంతమంది చచ్చిపోయారో ఎంతమంది బలహీనంగా ఉన్నారో ఎంతమంది బలంగా ఉన్నారో నాకైతే తెలీదు కానీ ఎవరికి తెలుసుది మీకు క్లియర్గా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్గా తెలుస్తుంది నాకు తెలియాలంటే మీరు నాకు తెలిసిన వాళ్ళు అవి ఉండాలి నాతో కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు అవి ఉండాలి మీరు అప్పుడప్పుడు వచ్చిపోయే ముఖాలైతే సభల్లోకి ఇక్కడ ఉన్న చాలా ముఖాలు నాకు తెలియని ముఖాలే కొత్త ముఖాలు సో ఈ ముఖాలన్నీ విశ్వాసంలో ఉన్నారా విశ్వాసం లేకుండా ఉన్నారా నాకు తెలియదు నాకు తెలియదు ఆ మధ్య ఒక అబ్బాయి ఐదేళ్ళ నుంచి చర్చకు వస్తున్నానన్నా అన్నాడు ఆహా బాప్తిసం కావాలన్నా అన్నాడు అరే భ్రష్టు ఐదేళ్ళ నుంచి బాప్తిసం తీసుకోకుండా ఉన్నావా అన్నాను నేను ఐదేళ్ళ నుంచి అట ఏమి లేకుండా ఉన్నాడట కానీ ఐదేళ్ళ నుంచి ఎక్కడికో వెళ్తాడట చర్చికి వెళ్తాడట ఐదేళ్ల నుంచి వెళ్తాడట చర్చికి కానీ ఐదేళ్ళ నుంచి ఏం లేదట అంటే ఈ ఐదేళ్లలో ఒక్క ప్రసంగం కూడా నిన్ను బాప్తిసం వైపు నడిపించలేదా ఈ ఐదేళ్లలో ఒక్క ప్రసంగం కూడా నీళ్ళు విశ్వాసం పుట్టించలేదా ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఇప్పుడు విశ్వాసంలోకి వచ్చేసాం ఆ మధ్యలో రాలిపోయేమో చేదైన వేరు ములిచిపోయిందేమో జీవం జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉన్న మృతులువేమో నువ్వు విశ్వాసో కాదు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందేమో అపరిపూర్ణుడుగానే రాలిపోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు అతనికి చెప్పినట్టే ఈరోజు మనకే చెప్తున్నారు ఫాలో మీ అని నన్ను వెంబడించు వెంబడించడం అంటే ఏంటి ప్రభు నేను ముగింపుకి వెళ్తానని జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం ముగింపులో వెంబడించడం అంటే ఏంటి ప్రవ్వ విశ్వాసాన్ని బట్టి అంటే ఏంటి విశ్వాసం అందు విశ్వాసం అంటే ఎదుగుదల పత్రికలో ఒక మాట రాయబడింది ఒకసారి చూద్దాం అన్నమాట పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవచ్చిన ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినుటకు మందులందు మందులైనందున వాటిని విషధపరచుట కష్టం ఇక్కడ కూడా చాలామంది ఉంటారు రెగ్యులర్గా ఫాలో అవ్వరు సడన్గా ఒక కొత్త టాపిక్ చెప్పామనుకోండి అదే అని కలవరైపోతుంటారు రాయి కానీ పురుగులని ఏమైపోతాయి అటు ఇటు కదిలిపోతుంటాయి అలాగే కొంతమంది ఉండుంటారు సబ్జెక్ట్ మీద లోతైన నాలెడ్జ్ కానీ లోతైన అవగాహన కానీ ఉండదు అస్సలు ఉండదు మన సెమినార్లో ఒక వండర్ఫుల్ టాపిక్ మాట్లాడాను అదేంటంటే భోజనం మనిషిని అపవిత్రపరుస్తుందా లేకపోతే హృదయమే అపవిత్రంగా ఉంటుందా అపవిత్రత భోజనంలో ఉందా హృదయంలో ఉందా వండర్ఫుల్ టాపిక్ అది కానీ అలాంటివి అంగీకరించాలంటే వాడు విశ్వాసమందు భాగ్యవంతుడై ఉండాలి గాలిగోపురం రైల్వే స్టేషన్ గడికి అలాంటివి ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఇంకా డెప్త్కి వెళ్ళలేదు బచ్చేగాళ్ళు ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే చాలా చాలా నేర్చుకోవాలి ఇంకా బైబుల్ లోతుల్లోనికి వెళ్ళాలి బైబుల్ లోతుల్లోని సారాంశాన్ని అధ్యయనం చేయాలి భోజనం హృదయం రెండింటికి కంపేర్ చేస్తూ ఆ రోజు మాట్లాడిన టాపిక్ ఇంకా యూట్యూబ్లో అలాగే ఉంది మళ్ళీ చూడండి కావాలంటే చాలా లోతైన సందేశం అది ఇక్కడ కూడా చాలామంది ఎలా ఉన్నారంటే మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషధపరచుట కష్టం చాలా కష్టం మీరు వినటానికి మందులుగా ఉన్నారు మీరు ఆ రోజుల్లో పౌలు గారు మాట్లాడుతుంటే బలు లేవు అన్నాడు బలు లేవండి అలా అంటారేంటండి బల ఆగిపోయింది బల ఆగిపోవడం మనకు బలు ఉంది కదండి సున్నతి లేదు అయ్య బాబు ఈయన సున్నత లేదు అంటున్నాడండి సున్నతి లేకపోవడం ఏంటండి బాబు ఇంక సున్నతి లేకపోతే ఇంకేముంది అసలు అబ్రాహం సంతానం అంటేనే మనకు మార్క్ అది ఏముండాలి సున్నత ఉండాలి పౌలు దుర్బోధ చేస్తున్నాడు సున్నత లేదంటున్నాడు బల ఆగిపోయింది అంటున్నాడు ఆచారాలు ఆగిపోయాయి అంటాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కొన్నింటినీ మానవలినని చెప్పుట వారు విని ఉన్నారు గనుక నీ మీద పగబట్టి ఉన్నారు అంటే అంటే వీళ్ళకి చెప్పడానికి హిబ్రిలకు చెప్పడానికి కొన్ని సంగతులు ఉన్నాయి కానీ వినుటకు వాళ్ళు ఎలా ఉన్నారట మందులుగా ఉన్నారట అందుకే ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు నాయన మీరు దాన్ని గ్రహించలేరు మీకు చెప్పినా మీరు ఇప్పుడు నన్ను మిస్ మిస్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు సో మీకు చెప్పడం కూడా వేస్ట్ అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడంటే కాలాన్ని బట్టి చూస్తే ఇన్ని సంవత్సరాల్లో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలు ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చేను కాలాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళాలట పిల్లలు బోధకుల స్థాయికి వెళ్ళిపోవాలట కానీ వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు ఇంక ఇప్పటికీ ఎప్పుడు ఆగిపోయారు మూలపాఠాల దగ్గరే ఆగిపోయారు మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు చూడండి ఎంత బాధాకరం చూడండి తండ్రికి పదేళ్ల తర్వాత దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాక కనీస బెటన్ కనీసం వెళ్ళిపోయిన తండ్రి పదేళ్ళ నుంచి పదేళ్ల తర్వాత దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాక బాబేడి అని భార్యని అడగ్గానే ఉయ్యాల్లో ఊగుతున్నాడని అందనుకో ఏమైపోతాడు గుమ్మం దగ్గరే గుండాయి చచ్చిపోతాడు ఈడు పది ఏళ్ల తర్వాత వచ్చాడు దుబాయ్కి పోయి ఏమైనా ఎక్స్పెక్టేషన్తో వస్తాడు మా వాడు గుమ్మలో రెండు షూస్ చేసుకుని చక్కగా ఎగురుకుంటూ గెంతుకుంటూ పొరుగులేత్తుకుని వచ్చేసి నా చంక ఎగిరెక్కేస్తాడు అనుకుని వస్తాడు పాపం కానీ ఇంకా గుమ్మలో గుమ్మలోకి రాగానే ఎక్కడున్నాడు ఉన్నాడే అని అడగానే బిడ్డెక్కడున్నాడు అంటే అదకొండు ఇయ్యాళ్ళు ఊతున్నాడుగా పాలు తాగుతున్నాడు తిత్తు నోట్లో పెట్టుకుని అంటే ఇది ఇంకా పదేళ్ళకు కూడా పాలు తిత్తో పాలు తాగుతున్నాడు వీడు ఇంకా పదేళ్ళకు కూడా ఊయలు దిగలేదు వీడు పదేళ్లకు కూడా ఇంకా అలాగే ఉన్నాడా అని తండ్రి నివ్వెరపోతాడా నివ్వెరపోడా అవాక్క అవుతాడు అలాగే పౌలు గారు కూడా వీళ్ళ న్యూస్ ఏమయ్యారు అవాక్క అయ్యారట ఏందిది కాలమును బట్టి చూస్తే మీరు ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఇన్ని సంవత్సరాల జ్ఞానంలో విశ్వాసంలో మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా ఏ స్థాయిలో ఉన్నారు మీరు దేవోక్తులలోని మొదటి మూల పాఠాలు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను ఒక గుడ్డివాడు మీకు త్రోవ చూపించే గుడ్డి స్థితిలో బ్రతుకుతున్నారు మీరు ఇంకా మూల పాఠాల దగ్గర బ్రతుకుతున్నారు పరిపూర్ణత లేదు అజ్ఞానంలో బ్రతుకుతున్నారు ఒక స్థాయిని అందుకోవలసిన వారై ఉండి ఇంకా ఆ స్థాయికి మీరు ఎదగలేకపోయారు అని బాధపడుతూ రాస్తున్న లేఖ హెబ్రి పత్రిక అంటే బాధపడుతూ రాస్తున్నాడు వాళ్ళకి ఆవేదనతో రాస్తున్నాడు ఒక తండ్రిగా పౌలు గారు వేదనతో రాస్తున్నాడు ఆ తర్వాత అంటాడు వాళ్ళని మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు ఉన్నారా లేదా క్రైస్తవంలో రెండు కేటగిరీస్ ఉంటాయో ఉండవా చెప్పండి మీరు చెప్పండి పాలు తాగే కేటగిరీ ఉంటుంది బలమైన ఆహారం తినగలిగే కేటగిరీ ఉంటుంది ఇప్పుడు మీ అందరు ఇక్కడికి వచ్చారు కదా ఒకవేళ మరి నాకు వీళ్ళు మీకు భోజనాలు అరేంజ్ చేశారు లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ భోజనాలు అరేంజ్ అనుకోండి వచ్చిన వాళ్ళందరికీ ఒక పాలకాయ తిత్తేసి గారు ఇచ్చేస్తున్నాడు అనుకోండి మీకు ఎలా రియాక్ట్ అవుతారు ఒక పాలపీక ఒక పావు లీటర్ పాలు ఒక పాలపీక పావు లీటర్ పాలు మీ అందరు నోట్లో విడిచారనుకోండి కృష్ణగారు వచ్చే ఏం చేస్తారంటున్నాను అప్పుడు చక్కగా తీసుకుని తాక్కుండా పోతారా పోతారా ఏమంటారు వెంటనే కృష్ణ గారితో ఏమయ్యా కనబడుతున్నాం మీ గంటికి ఏమనుకుంటున్నాం మేము మమ్మల్ని ఏమనుకుంటున్నాను తొడలు తొడలు లేపేసే టైం ఇది తొడలేంటి మెడలేంటి విరిచేస్తాం అసలు మామూలుగా ఉండదు అంటే మొత్తం మూలుగు లోపల పోద్ది మేమే సంతికాయలు మేము సతక్కుట్టు తిని బ్యాచ్ అనుకున్నావా కింద వేలు పెట్టి అన్నామంటే మొత్తం మూలుగు కూడా పోద్ది లోపలికి ములు లోపల ఏం చేస్తాం అరిగించేస్తాం మేము అది మా టైపు అలాంటి మాకు మా నోట్లో పావు లెటర్ పాలేసి దానికి ఒక పీకేస్తావా పాల పీక దాన్ని సపరించుకుంటూ పోమంటా మమ్మల్ని నో మాకెంత బిర్యానీ పెట్టు తినేస్తాం అందులో అన్ని సికిన ముక్కలు పెట్టు తినేస్తాం మాకు మిక్స్డ్ బిర్యానీ అంటే ఇష్టం అన్ని రకాలు కలిపి తింటాం అందులో మేక ఉండాలి కోడు ఉండాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అదేదో కౌసు పెట్టట్టు అది ఉండాలి తర్వాత ఇంకేది పడితే అది ఉండాలి మాకు అడింపంది ఉండాలి దుప్పు ఉండాలి ఎద్దు ఉండాలి మేక ఉండాలి గొర్రు ఉండాలి అన్నీ ఉండాలి ఇంత బలమైన ఆహారం తినగలిగే మాకు పాలిస్తావా అనేసి కోపడిపోతారు కదా కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే ఫిజికల్గా దున్నపోతుల్లో బాగానే తినేస్తారు మీరు నేను చెప్పేది మీకు ఫిజికల్ తిండి గురించి కాదు స్పిరిచువల్ తిండి గురించి మాట్తున్నాను స్పిరిచువల్గా మీరు పాలు తాగే స్థితిలోనే ఉన్నారు తప్ప బలమైన ఆహారం తినగలిగే స్థాయికి మీరు ఇంకా రాలేదు వాళ్ళందరినీ భ్రమకు గురిచేస్తూ బ్రతికేస్తున్నారు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నవ్వొస్తుంది నాకు కొన్ని కొన్ని సందర్భాలు వింటుంటే నవ్వొస్తుంటుంది అసలు ఇల్లేంది బోధకులుగానే పాలు తాగే స్థాయిలో ఉంటే ఇంకా విశ్వాసం లే స్థాయికి నడిపిస్తాడు బోధకుడు పాలు తాగేవాడు అనుకోండి విశ్వాసులకి ఏం పెడతాడు గడ్డి అదే అడుగుతున్నాను బోధకుడే పాలు తాగే స్థితిలో ఉంటే విశ్వాసులకి ఏం పెడతాడు అంటున్నాను బోధకుడు బలమైన ఆహారం తినగలిగే స్థాయికి ఎదిగినప్పుడే విశ్వాసులు కనీసం పాలైనా ఇవ్వగలరు కదా ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు ఏమంటాడంటే మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము ఇప్పుడు పెడితే తినగలిగే స్థాయిలో మీరు లేరు ఖచ్చితంగా లేరు నిజమేనండి ఐదేళ్ల పిల్లాడికి లేదా రెండేళ్ల పిల్లాడికి నోట్లో చికెన్ జాయింట్ పెట్టేసాం అనుకోండి ఏమైపోతాడు ఉక్కిరి అయిపోతాడు ఆ మసాలా పడదు ఆ బిడ్డకి ఆ కారం ఆ మసాలా జాయింట్ నోట్లో పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు పిల్లలు చనిపోతారు అలాగే చాలామంది విశ్వాసంలో చచ్చిపోతారు విశ్వాసాలు ఎందుకు చచ్చిపోతారంటే ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు బలమైన ఆహారం తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు అందుకే పాపం హృదయంలో ఉంటుందా పదార్థంలో ఉంటుందా అంటే పాలు తాగేవాడు పదార్థంలో ఉంటుంది అంటాడు బలమైన ఆహారం తినిగేవాడు బలమైన ఆహారం తినగలిగే స్థాయిలో ఉన్నవాడు హృదయంలో ఉంటుంది అంటాడు ఈ పాలు ఏమంటాడు అమ్మో పదార్థమే పా పదార్థంలోనే పాపం ఉందంటాడు కానీ ప్రభు అంటాడు లోపల నుంచి బయటికి అంటే బయట నుంచి లోపలికెళ్ళి మిమ్మల్ని అపవిత్రమైనదిగా చేసేది ఏమీ లేదు కానీ లోపల నుంచి బయటకు వచ్చేవి మిమ్మల్ని ఏం చేస్తున్నాయి అపవిత్రులుగా చేస్తున్నాయి బీ కేర్ఫుల్ అన్నాడు బీ కేర్ఫుల్ హృదయం నిండి దానిని బట్టి నోరు మాటలాడును దాట్ ఈస్ అ స్పిరిచువల్ గ్రోత్ అప్పర్ స్టేజ్ అంటారు దాన్ని అప్పర్ స్టేజ్ ఆ అప్పర్ స్టేజ్లోకి వెళ్తావా లో స్టేజ్లో చచ్చిపోతావా ఏ స్టేజ్లో ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావు నువ్వు ఇక్కడ పౌలు గారికి ఉన్న జ్ఞానం చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు వాడికి ఏమి లేదు అనుభవం లేదు రైట్ తర్వాత వయస్సు వచ్చిన వారు వయస్సు వచ్చిన వారు ఇందాక చెప్పాను మీకు ఫస్టే చెప్పాను అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారై ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును పరిపూర్ణత పరిపూర్ణత ఎప్పుడైతే విశ్వాసము పరిపూర్ణమైనది అవుతుందో అప్పుడు క్రియలు బాగుంటాయి గుర్తుపెట్టుకోండి విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైపోతుంది అది క్రియలతో కూడినదైతేనే అది బలంగా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది ఇప్పుడు మీ అందరి ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా మీలో చాలామంది సత్యం మెరిగిన వారే మీ అందరూ మీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోండి ఎప్పుడు మీరు పరుగు ప్రారంభించారు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారు ఎంత దూరం వచ్చారని అడుగుతున్నాను నేను ఇన్నేళ్లలో ఇన్ని సంవత్సరాలలో మీ జీవితం ఏ స్థాయికి ఎదిగింది ఎంతవరకు మీరు ఎదగలిగారు మీ జ్ఞానం ఏ స్థాయిలో ఉంది పరిపూర్ణులుగా ఉన్నారా ఇంకా అపరిపూర్ణులుగానే ఉన్నారా ఒకవేళ ఇంకా అపరిపూర్ణులుగానే ఉంటే ఆర్ నాట్ ఎలిజిబుల్ గుర్తుపెట్టుకో నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్వి కాదు నాట్ ఎలిజిబుల్ ఒకవేళ నువ్వు ఆ స్థాయిని సంపాదించకపోతే నీకు ఆ జాబ్ రాదు ఉద్యోగం పోగొట్టుకున్నట్టే అప్పుడప్పుడు చూడండి మనకి ఉద్యోగం ఉద్యోగానికి అప్లై చేసుకోమని అప్పుడప్పుడు పేపర్లో మీకు ప్రకటనలు ఇస్తుంటారు ఇస్తుంటారు ఎవరా ఎవరు అప్లై చేసుకోవాలి ఉద్యోగాలకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారు ఉన్నారో వారే ఆ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి పరిపూర్ణులుగా మీరు మారాలి విశ్వాసమందు మీరు భాగ్యవంతులుగా మారాలి బలమైన విశ్వాసం అది క్రియలతో కూడినదై ఉండాలి పత్రిక ముగించుకుందాం యాకోపత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినా యాకోపత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా అన్నాడు మళ్ళీ ఇక్కడ ఇంకో స్టెప్ ఎక్కాం మనం ఇప్పటివరకు విశ్వాసం దగ్గరే ఆగాం ఇప్పుడు ఇంకో స్టెప్ ఎక్కుతున్నాం విశ్వాసానికి ఇంకోటి జోడిస్తున్నాడు పరిపూర్ణతల్లో విశ్వాసము క్రియలు మిక్స్ అయిపోతున్నాయి పరిపూర్ణతలో బలమైన విశ్వాసము ప్లస్ బలమైన క్రియలు ఇక్కడ ఏమంటున్నాడంటే నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనం నిత్య జీవానికి వెళ్ళాలనే వచ్చావు నిత్య జీవానికి వెళ్ళాలని వచ్చినప్పుడు దేవుడికి ముందుగానే కొంత ఆస్తి సిద్ధపరిచించాడు ఈ ఆస్తి భేదలకిచ్చి నన్ను వెంబడించు అది నీకు పరలోకంలో ట్రాన్స్ఫర్ అవుతుంది నేను చూసుకుంటానని ప్రభు భరోసా ఇచ్చాడు అప్పుడు ఏం చేయాలి ఇతను ప్రభు మాట వినాలి విశ్వాస అయితే ప్రభు మాట వింటాడు అవిశ్వాసి కాబట్టి ప్రభు మాటకు లోబడకుండా వెళ్ళిపోయాడు అపరిపూర్ణుడుగా మిగిలిపోయాడు ఇప్పుడు విశ్వాసం ఒక్కటే నిన్ను రక్షించదంటున్నాడు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఫైనల్ స్టేజ్ ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఏమంటాడంటే క్రియలతో మిళితం అవ్వాలంటాడు ఎలా మిళితం అవ్వాలంటాడు నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినాడు అలా ఏమి ప్రయోజనం అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా అంటే విశ్వాసంతో పాటు ఏముండాలి క్రియలు కూడా ఉండాలి క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసము మృతము మృతము అంటే చచ్చిపోయింది ఇంకా ఆ విశ్వాసానికి ఉపయోగం ఉండదు నేను ప్రభువుని విశ్వసించాను దుప్పటి గొప్ప పడుకున్నాను పనులు జరగవు ప్రభువుని విశ్వసిస్తే క్రియా విశ్వాసం రెండు మిక్స్ అయిపోవాలి విశ్వాసి క్రియలు కూడా చేయాలి విశ్వాస సంబంధమైన క్రియలు నీ బ్రతుకులో కనబడాలి ఆ విశ్వాస సంబంధమైన క్రియలు నిన్ను పరిపూర్ణుడుగా మారుస్తాయి పరిపూర్ణతలోనికి నడిపిస్తాయి ఒకవేళ అవి లేకపోతే అపరిపూర్ణుడుగానే చచ్చిపోతావు అపరిపూర్ణుడిగా నీ లోకలో నుండి వెళ్ళిపోతావు ఒకసారి సీరియస్గా అందరూ ఆలోచన చేయండి ఎవడబడితే వాళ్ళు అనుకుంటున్నాం కదా మనం నేను పరలోకం పోతా నేను పరలోకం పోతా నేను పరలోకం పోతా ఎందుకు బాప్తిజం పొందాం కాబట్టి మనం అందరం పరలోకం పోతా ఉన్న ఆలోచనలోనే ఉన్నాం మంచిదే అది నిజమే కానీ అది నిలబెట్టుకున్నామా ఎప్పుడైనా వదిలేసావా అని చెక్ చేసుకోవాలి అది నిలబెట్టుకున్నావా దారిలో ఎక్కడైనా వదిలేసావా నువ్వు నేటికి స్థిరమైన విశ్వాసమేనా నువ్వు నేటికి బలమైన విశ్వాసమేనా నీ స్థాయి రోజు రోజుకి రోజు రోజుకి ఎదిగిపోయిందా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడిక్కడ ఇంత ఎత్తు ఎదిగా ఉంటే చిన్నప్పుడు ఇంత ఇంత ఎత్తి దిగినట్టు బాప్తేసోలో ఇంత పుట్టి ఈరోజు ఇంత అయ్యావా లేదా బాప్తిసో నాటి కంటే కూడా ఇంకా దిగజారిపోయి బతుకుతున్నావా వారి మొదటి స్థితి వారి కడపటి స్థితి మరి చెడ్డదైపోయిందట మొదటి స్థితి కంటే కూడా చెడ్డదైపోయిందట అలాగేమైనా అయిపోయావా ఏ స్థితిలోకి వెళ్ళావు చెక్ యువర్ సెల్ఫ్ ఒకసారి చెక్ చేసుకో రాత్రి సంఘానికి వెళ్తున్నానండి కానికేసేస్తున్నాను అయిపోయింది చప్పట్లు కొట్టేస్తున్నాను మంచి పాట పాడేసాను ఎవరో ఏదో చెప్పరు వినేసాను రాసేసుకున్నాను అని అంటే సరిపోదు ప్రియ సహోదర సహోదరి బలమైన స్థాయిలోను నిలబడాలి నీకు బలమైన కోట కోట లాంటి బోధ కావాలి సరైన తిండి పడాలి సరైన స్థితిలో ఉండాలి రోజు రోజుకి రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదగాలి తప్ప దిగజారిపోకూడదు మన విశ్వాసపు స్థాయి శరీర బలహీనతల్ని దాటుకుంటూ చివరికి శరీరాన్ని కూడా దాటుకుంటూ యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆ స్థాయికి రోజు రోజుకి ఎదిగిపోవాలి ఎత్తైన స్థితికి వెళ్ళిపోవాలి ఆ స్థాయిలో నిన్ను నన్ను చూడాలని దేవుడు అనుకుంటున్నాడు కానీ మనం ఇంకా మూలపాటాల దగ్గరే అయిపోయి మూల పాఠాల దగ్గర కొట్టుకు చచ్చిపోతుంటే మూలపాటాల దగ్గర అనుమానంతో బ్రతుకుతుంటే అది కరెక్ట్ కాదు అర్థమవుతుందా విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం మళ్ళీ అనుమానాలతో అనుమానపు జబ్బుతో ఇంకా బైబిల్ సరిగా అర్థం కాకుండా బ్రతుకుతున్న వాళ్ళు 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 ఇంకా భ్రష్టులైపోతున్నారు భ్రష్టులైపోతున్నారు అందుకే పరిపూర్ణ దశలోనికి వెళ్ళాలి చూడండి అక్కడ కిందకు వచ్చేసరికి ఏం చెప్తాడంటే ఇరవై రెండో వచ్చినాం ఇరవై ఒకటి నుంచి చదువుదాం ఇరవై 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 వ్యర్థుడా అన్నాడు వ్యర్థుడా అన్నాడు క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా అని అంటాడు మన పిత్రుడైన అబ్రహాము తన కుమారుడైన సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడైన తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన ఇక్కడ అద్భుతమైన మాట వ్రాయబడింది అందరూ అండర్లైన్ చేసుకోండి క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా పరిపూర్ణత ఎప్పుడట విశ్వాసానికి విశ్వాసానికి పరిపూర్ణత ఎప్పుడు క్రియల మూలంగా క్రియలు మానేస్తే నేను విశ్వాసం అని చెప్పి దొబడ పడుకుంటే నో యూస్ నో యూజ్ ఆగని సాగే క్రియ మన బ్రతుకులో నిరంతర ప్రక్రియ కావాలి మళ్ళీ చెప్పనా ఆగక సాగే దేవుని క్రియ మన జీవితంలో నిరంతర ప్రక్రియగా మారాలి ఆ నిరంతర ప్రక్రియ కావాలి అప్పుడే విశ్వాసం క్రియల మూలముగా ఏమవుతుంది పరిపూర్ణమవుతుంది పరిపూర్ణతలోనికి పరిపూర్ణతలోనికి వెళతాం చచ్చిపోయారండి ఆ ప్రభు పనిలో ప్రభు పరిచర్యలో చచ్చిపోయారు వాళ్ళు ఎండింగ్ వరకు నిలబడిపోయారు కాలిపోతున్నా వెనక్కి తగ్గలేదు పొడిచేస్తున్నా వెనక్కి తగ్గలేదు నరికేస్తున్నా వెనక్కి తగ్గలేదు సిలువకు బిగిస్తున్నా వెనక్కి తగ్గలేదు చంపేస్తున్నా వెనక్కి తగ్గలేదు చివరి వరకు గట్టిగా నిలబడిపోయిన దృఢమైన ధీరులైన విశ్వాసులు మన కళ్ళ ముందు ఉన్నటువంటి విశ్వాస హతసాక్షులు సాక్షి సమూహాలు వాళ్ళని చూస్తున్నాం మనం వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నాం మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆ రెట్టి పొండోలిచి నోట్లో పెట్టినట్టు చెప్పుకుంటూ వచ్చాను మీకు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇక్కడ దాకా తీసుకొచ్చాను మీకు ఏం అర్థమైందన్నది ఒకసారి మీరు పరీక్షించుకోండి మీ బ్రతుకుల విశ్వాసం ఆ విశ్వాసానికి బలం ఆ విశ్వాసం పరిపూర్ణంగా కావాలంటే క్రియలతో కలిసి పరిపూర్ణం ఈ స్టెప్స్లో ఏ స్టెప్లో మీరు ఫెయిల్ అయిపోయినా మీరు పరిపూర్ణులు కాలేరు కాబట్టి పరిపూర్ణులు కావాలని కోరుతున్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లెమ్మ జాగ్రత్తగా ఈ రాత్రి విత్తబడిన వాక్యాన్ని మీ హృదయంలో నాటుకోండి మిమ్మల్ని ప్రేమించి చెప్పినటువంటి మాటలు ఇవి మీ మీద బాధ్యతతో చెప్పినటువంటి మాటలు కాబట్టి మిమ్మల్ని ప్రేమించి మీ మీద బాధ్యతతో చెబుతున్న ప్రతి మాట మీ హృదయం అనే పలకల మీద వ్రాయబడితే ఎవ్వరు తొట్టిల్లిపోరు ఎవ్వరు వెనక్కి తగ్గిపోరు నేడో రేపో ఎప్పుడో మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవలసిన గడి ఆసనం అవుతుంది మనకు తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా చాలామంది ఉంటారనుకున్నాం ఉండకుండా పోయారు చాలామంది ఉండరనుకున్నాం కానీ ఉన్నారు జీవితం ఎవరికి అవకాశాలు ఇస్తుందో తెలీదు ఎవరికి అవకాశాన్ని తీసేస్తుందో తెలీదు ఎవరు ఏ క్షణంలో ఉంటారో తెలియదు ఎవరు ఏ క్షణంలో వెళ్ళిపోతారో తెలీదు ఇది ఒంటరిగా చేసే యుద్ధం ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వు కాలం దేవుని కొరకు నువ్వు బ్రతకాలి ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా నువ్వు ఉన్నంతకాలం దేవుని పరిచర్యలు నువ్వు పోరాడాలి నువ్వు ఎంత కష్టానైనా స్వీకరించాలి ఎంత నష్టానైనా పంటి బిగును భరించాలి ఆ మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం అనేది ఉత్తుతి నినాదం కాకూడదు మన జీవితంలో అదొక భాగం కావాలి అది ఉత్తు నినాదంగా మిగిలిపోయినంత కాలం నువ్వు సక్సెస్ అవ్వలేవు అది నీ జీవితంలో నర నరాల్లో నాడీ వ్యవస్థలో నాటుకుపోయి ప్రతిధ్వనించాలి నీ జీవితంలో అది ప్రతిధ్వనించాలి ఎప్పుడైతే నీ జీవితంలో ఆ మాట ప్రతిధ్వనిస్తుందో ఒక శక్తివంతమైన సాధనంగా ఎదుగుతావు ఒక బలమైన సాధనంగా ఎదుగుతావు విశ్వాసం ఉంటేనే విశ్వాసం బలంగా లేకపోతే ఎలాంటి క్రియలు నీ బ్రతుకులో కనబడవు సాహసోపేతమైన క్రియలు చేయాలంటే అంత బలమైన విశ్వాసం నర్ర నర్రాల్లో నాటుకుపోవాలి అది గుండె లోపల్లోంచి రావాలి అది గుండె లోపల్లోంచి రావాలి అర్థమవుతుందా ధైర్యవంతుడిని అంటారు చాలామంది సరిగ్గా కుక్కెదిరొస్తే చాలు మూడు కిలోమీటర్లు పరిగెట్టేస్తారు అంటే ధైర్యం మాటల్లోనా క్రియల్లోనా చెప్పండి మాటల్లోనే మాటలు కోటలు పోతాయి సరిగ్గా సరైన కుక్క వచ్చేసింది అనుకోండి మీదకి కుక్కతోనే భయప కుక్కకే భయపడిపోయినోడివి సింహంతో ఏం పోరాడుతావు నువ్వు పులితో ఏం పోరాడుతావు అంతేనా అదేవిధంగా నేను అంటే సరిపోదు విశ్వాసానికి తగిన క్రియలు మన బ్రతుకులో కనబడాలి అప్పుడే పరిపూర్ణతలోనికి వెళతాం భక్తులందరూ అలాగే పరిపూర్ణతలోనికి వెళ్ళారు మరి మన బ్రతుకులో పరిపూర్ణత ఏది నిజంగా ఆ మాట పరిపూర్ణుడు ఒకటికి కోరిని అడలా అన్నాడు ప్రభు ఆ మాట నిజంగా తన మనసులో నాటుకుపోయి ఉంటే పరిపూర్ణత అనగానే అన్ని పాటిస్తున్నావు నేను ప్రేమిస్తున్నాను నీకొకటి కొదువుగా ఉంది ఏంటి ప్రభు చెప్పు నీ మాట వినమని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది ఏది చెప్తే అన్ని విషయాల్లో నీ మాట వినమని మోసే చెప్పాడు మోసే కంటే నువ్వే ఎక్కువ నువ్వేది చెబితే అది మాకు శిలాశాసనం శిరస్సు వంచి నీ మాటకు నమస్కరిస్తున్నాను చెప్పు నువ్వు నువ్వేం కోరుకుంటున్నావు ఏం చేయమంటావు అని అడగగానే నువ్వు వెళ్ళి అదంతా భేదలకు ఇచ్చేసి వచ్చే వచ్చే నాతో పాటు వచ్చే ఇది టైం తక్కువ ఉంది ఈ తక్కువ టైంలో నేను నా పని కోసం ఒక సాధనంగా నేను ఉపయోగించుకుంటాను పన్నెండు మందిలో నువ్వు కూడా ఒకటైపోతావేమో రా అని పిలిచాడు ఆయన రమ్మని పిలవగానే విశ్వాసం అయితే క్రియ కనబడాలి అయితే ఏం కనబడాలి క్రియ కనబడాలి రా అంటే వెంటనే ఏమవ్వాలి వచ్చేయాలి విశ్వాసం అయితే క్రియ కనబడాలి కానీ అతను విశ్వాసి కాదు కనుక ఏం కనబడలేదు క్రియ కనబడలేదు చింతిస్తూ వెళ్ళిపోయాడట చింతపడుతూ వెళ్ళిపోయాడు బాధపడుతూ వెళ్ళిపోయాడు అంటే ఒకవేళ అతను విశ్వాసం కొద్దిగా చిగురించిన దాని మీద ఏం చేసేసాడు యాసిడ్ పోసేసాడు యాసిడ్ పోసేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆస్తిని అనుభవించాడు సుఖించాడు ఏదో ఒక రోజు చచ్చిపోయాడు నాశనానికి వెళ్ళిపోయాడు అంటే అతను పాటించిన అతన్ని రక్షించాయా చెప్పండి రక్షించాయా రక్షించలేదు క్రియలు లేకపోతే నీ విశ్వాసం కూడా మృతమే 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 గుర్తుపెట్టుకో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ క్రియలతో కూడినదైతే నీ విశ్వాసం అది పరిపూర్ణమవుతుందని బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా అది పరిపూర్ణమవుతుంది అలా పరిపూర్ణులుగా మనం ఉండాలి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి బలమైన ఆహారం తినగలిగే స్థాయికి రావాలి క్రియలతో పరిపూర్ణులం కావాలి విశ్వాసమందు భాగ్యవంతులుగా స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధింది ఎప్పటికీ ఆసక్తులుగా కృతజ్ఞత కలిగి జీవించాలి కృతజ్ఞత లేని జీవితాలు ప్రభుకి ఇష్టమైన జీవితాలు కావు కృతజ్ఞత కలిగి జీవించాలి అలా కృతజ్ఞత కలిగిన వారుగా దేవునిలో వర్ధిల్లాలి అప్పుడే నిత్య జీవానికి మనం వారసులుగా ధైర్యంగా ఆయన సన్నిధులు నిలబడగలుగుతాం లేకపోతే వచ్చాం కూర్చున్నాం ఊగిసలాడుతూ విన్నాం అయిపోయిందా అక్క అయిపోయిందా అక్క సర్ది అక్క సర్ది టవల్ పోదాం పోదాంబా ఆటో తిప్పారా ఏమైనా బండింది అండి అన్నట్టు నీరసంగా ఉంటే భోజనాలు లేకపోతే ఇంకా నీరసం వచ్చేది నాకు తెలిసి భోజనాలు లేవమో ఎక్కడ ఏం లేవంటలే అప్పుడు నీరసంగా ముఖాలు పెట్టుకుని ఏం చేస్తాం ఇంటికి వెళ్ళిపోతాం ప్రశాంతంగా పెరిగానం తినేస్తాం పడుకుంటాం పొద్దున్న లేచి సాయంత్రం ఇక్కడ ఇంత అరిసి ఇంత గంట పదంగా ఇంత ఖర్చు పెట్టి చెప్పిందో గంగలో కలిపేస్తాం నిజం ఏంటంటే మనం రాత్రి విన్న ప్రసంగం పొద్దున్న మరిచిపోతాం నిజమే కాదు చెప్పండి నిజమైనట్టే అగా ఏమనాలి ఇంకా ఏమనంటే బాధపడుతుంది బాధపడుద్ది నిజమైనట్టే బాగానే ఊపిస్తుంది ఇలాగ సంక్రాంతి అది వస్తుంది కదా నిజమేనండి ఏ పొద్దున మొత్తం మరిసిపోతాం ఇంకేముండదు మనకి మన మైండ్లో ఏమి ఉండదు మొత్తం చూడండి చిన్నప్పుడు పిల్లలకు పాఠాలు రాసి 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 మాస్టర్ ఏం చేస్తాడు అరే రాసుకున్నారా అంటాడు మనం ఇంకా అడావుడిగా రాస్తుంటాం ఉండండి మాస్టర్ ఒక నిమిషం అంటే వినబడి చావద్దు అతనికి వెంటనే డస్ట్ తీసుకుని కసకసకసమని సరిపోతాడు సరిపోయాగానే ఏమో రాశారాడు సగం లెక్క రాసుకున్నాను నేను ఆ సగం లెక్కతే పక్కడ దాంట్లో చూసుకుంటాడు ఆడు పావు లెక్క రాసుకున్నాడు ఇటు మొత్తానికి ఆడికి లెక్కలేదు ఇడికీ లెక్కలేదు సరిపోద్దంటే ఆయనకి లెక్కలేదు మొత్తం మీద అన్నీ సరిపేసాడు అలాగా ఇప్పుడు మనం కూడా ఏం చేద్దాం చక్కగా సరిపేసుకొని ఆ పొద్దున్న లేచి మళ్ళీ ఎవరైనా సభ ఎడతున్నారా మేము వస్తాం మేము వస్తాం వచ్చి కుజీలో కూర్చుంటాం ఇంకా ఆ కూర్చొని మళ్ళీ వింటాం ఏం చేస్తావు మళ్ళీ సరిపేస్తాం ఏ ఉపయోగం ఉండదు అప్పుడు మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు అర్థమైతే ధన్యులు అర్థం కాకపోతే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు నా ప్రాబ్లం ఏం లేదు నేను చెప్పాల్సింది పరిపూర్ణంగా చెప్పా నా పనిని నేను చక్కగా నిర్వర్తించాను దేవుని సన్నిధిలో ఆయన వింటుండగా వాక్యం బోధిస్తున్నాను నా బోధ నా తండ్రి విన్నారు ఆయనతో పాటు మీరు కూడా విన్నారు విని విని విడి విని విడిచిపెట్టిపోతే మీ కర్మ విన్నదాని ప్రకారం ప్రవర్తించడానికి ఈరోజే నిర్ణయం తీసుకుంటే అది ధన్యత అంటే ధన్యత మీకు అందరూ కలిగి ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను తల్లవంచాన్ని ప్రార్థన చేసుకుంటాను పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ విలువైన మీ మాటలతో మీ పిల్లలందరి హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి ప్రభ పిల్లలందరినీ మీరు ఎంతో ప్రేమిస్తున్నారు కనుకనే ప్రతి ఒక్కరూ విశ్వాసమందు భాగ్యవంతులు కావాలని పరిపూర్ణులు కావాలని ఇంత చక్కటి సందేశాన్ని మీ పిల్లలకు వినిపింపజేశారు వ్యతపడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ప్రభా ముప్పదంతలుగా అరుదంతలుగా నూరంతలుగా చేయండి ఏ ఒక్కరు తొట్టిల్పోకుండా కాపాడండి తండ్రి మీ సన్నిధి కాంతిలో నిలువ పెట్టండి మీ సన్నిధాన వర్తనలుగా నిలువ పెట్టండి మీ ఘనతకు అర్హమైన పాత్రలుగా ప్రతి ఒక్కరిని సాధనాలుగా వాడుకోండి అలాగే లైవ్లో వీక్షించిన పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మీ కాపుదలు ప్రసాదించండి బలమైన ఆహారం తినగలిగే స్థాయికి అందరినీ నడిపించండి దయగలిగిన దేవ మీ చిత్తానుసారంగా సమస్తము జరిగించమని పిల్లలందరినీ మీ దయగల హస్తాల క్రింద భద్రపరచమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమె